వాక్యములను బయలుదేరు. ప్రార్థన. పరలోకమందున మా తండ్రి దేవ, మీ కుమారుని ద్వారా విలువైన సంగతులు తండ్రి, తల్లి కొడుకుల ప్రేమ కన్నా మిన్నమైనది శ్రేష్టమైనది తండ్రి మీరు కనుపరచు ప్రేమ. మానవుల్లోనికి ఆ ప్రేమ మీరిచ్చినది. మానవుల్ని జ్ఞాపకం చేసుకునే తండ్రి మిమ్మల్ని మర్చిపోక, మరింత లోతునకు తండ్రి మేము నడవడానికి మీ వాక్యపు కొలబద్దను మరొక్కసారి మా కనుల ఎదుటకు తీసుకురండి. ఈ లోకపు హడావుళ్ళో, ఈ శ్రమలలో తండ్రి మేము ఇరుక్కుపోక, క్రైస్తవులుగా సంఘ విశ్వాసులుగా మేము ఎలా వ్యవహరించాలో మరొక్కసారి మాతో మాట్లాడండి. ప్రత్యక్షంగాను పరోక్షంగాను తండ్రి ఈ మాటలు వినడానికి సిద్ధపడిన మా సహోదరులందరితో మీరు మాట్లాడండి. వారి వారి జీవితాల్లో వారి ఏ విధముగా నిలబడి ఉన్నారో అందరితో ఒకసారి పరీక్షించుకునేలా మీ ఆత్మ కుమ్మరింపును మా అందరికీ అనుగ్రహిస్తారని అర్థిస్తూ క్రీస్తు నామాన్ని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. జాగ్రత్తగా విందాం. కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు చాలా అవసరమైనవి. నిజానికి ఈ కరోనా కల్లోలంలో క్రైస్తవుల యొక్క కలవరాన్ని గురించి మాట్లాడాలనుకున్నా. చాలా కడావుడు జరుగుతుంది మన క్రైస్తవ సంఘాలలో. ఎవరికి నచ్చిన వ్యాఖ్యానాలు వారిని చేస్తూ, వాక్యాన్ని అడ్డుపెట్టుకుని ఇష్టానుసారంగా మాట్లాడిస్తూ, మాటలకి అదుపు లేక అదుపు చూడకుండా సంస్కారం కూడా మర్చిపోయి వారి సిద్ధాంతాలు వారి ఆలోచనలు నెరవేర్చుకోవడానికి ఎంతకైనా ఒడుగట్టి మాట్లాడడం మన కళతో మనం చూస్తున్నాం. అట్టి వారికి వాక్యమును ఎలా పడితే అలా మాట్లాడేసే సేవకులకి, ఎటుపడితే అటు జారిపోయే విశ్వాసులకి ఒక దృష్టాంతాన్ని మనం బైబిల్ నుండి మాట్లాడుకోవాలి. చూద్దాం, జాగ్రత్తగా వినండి. ఎబ్రిలకు రాసిన పత్రిక సుమారుగా పండితులంతని అంచనేసినట్లుగా అపోస్తుడైన పౌలు ఈ సంఘానికి పత్రిక రాశాడని అంచనా. ఎబ్రిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, ఎబ్రిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుండి, ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనం ఒప్పుకున్న దానికి అపోస్తలుడు ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు వారి మీద లక్ష్యముంచుడి, దేవుని ఇల్లంతటిలో మోసే నమ్మకముగా ఉండినట్లు తను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. సందర్భం యేసుక్రీస్తు వారిని గురించి మాట్లాడుతూ, ఇశ్రాయేలీయులు అనగానే మనకు ప్రధానముగా చరిత్రలో గుర్తొచ్చే నాయకుడు మోసేస్, వీరిద్దరిని కంపేర్ చేసి మాట్లాడుతున్నాడు ఎవరు? గ్రంథకర్త. ఆయన మాట్లాడుతున్న మాటలు చాలా లోతైనవి, అంత ఈజీగా అర్థం కాని వాక్యం మనకి ఎందుకు అర్థం కాదో ఈ అధ్యాయం ముఖం మీద ఏలిపెట్టి మనకు చెప్పుద్ది. యేసుక్రీస్తు వారిని గురించి మాట్లాడుతూ, నాయకుడైన మోసేను గురించి మాట్లాడుతూ, వీరిరువురి నడుమ ఆనాటి సంఘం, మోసే నాయకత్వంలో వ్యవహరించిన సంఘం, ఈరోజు ఈ సంఘం క్రీస్తు సంఘం ఎలా వ్యవహరించాలో పోలికగా దృష్టాంతాలు ఎత్తి మాట్లాడుతున్న అధ్యాయం ఇది. మరొక గమ్మత్తు ఏంటంటే, లోతైన చదువర్లుగా మీరు గమనించండి, జాగ్రత్తగా వినండి. ఈ లెటర్ ఎవరికి రాస్తున్నాడు ఈయన? అన్యులకు కాదు, మరి విశ్వాసులకి, సీనియర్ సిటిజన్స్కి, సీనియర్ బిలీవర్స్కి. ఎప్పటి నుండో పాతుకుపోయి మాస్టర్స్ లెవెల్స్లో ఉన్న విశ్వాసులకి, భక్తులకి, ఆ గుంపుకి రాస్తున్న పత్రిక. వాడిని ఉటంకిస్తూ అంటున్నాడు 7వ అధ్యాయం 3వ అధ్యాయం 7వ వచనం నుండి,
మరియు పరిశుద్ధాత్మ ఇట్లు చెప్పుచున్నాడు, నేడు మీరు ఆయన శబ్దము వినినయనల అరణ్యములో శోధన దినమందు మీ హృదయములను కఠినపరచుకొనుకుడి. బాగా మరియు పరిశుద్ధాత్మ ఇట్లు చెప్పుచున్నాడు. ఎవరు చెప్తున్నారు ఈ పత్రిక? సుమారుగా అంచనా ప్రకారం గ్రంథకర్త పౌలు గారు. పౌలు గారు ఏమంటున్నారంటే, ఈ మాట నాది కాదు, ఇది పరిశుద్ధాత్మునిది అంటున్నాడు. ఈ మాట ఈయన ఎక్కడెత్తుతున్నాడంటే 95వ కీర్తన మాటది, తర్వాత చూద్దాం. 95వ కీర్తన మాట ఎత్తి ఆయన అంటున్నాడు. ఆ కీర్తన రాసినది కీర్తనకారుడని మీరు అనేసుకోకండి, ఆ కీర్తన రచయిత ఎవరంటే పరిశుద్ధాత్ముడు అన్నాడు. అంటే బైబిల్లో ఏ వాక్యాన్ని మనం చదువుతున్నా ఈ వాక్యపు కర్త వ్యక్తి అనుకోకూడదన్నమాట. మరెవరు? రచయిత పరిశుద్ధాత్మదేవుడు. ఆయన మాట్లాడుతున్నాడు ఆ 95వ కీర్తనలో మాట ఎత్తుకుని ఆయన మాట్లాడుతున్నాడు. అది 95వ కీర్తన చరిత్ర కాదు, అది ఇస్రాయేలీయుల యొక్క చరిత్ర. ఎందుకు ఈ సందర్భంలో మనం మాట్లాడుకోవాలంటే, మనం ప్రకటించినట్లుగా, సంఘం ప్రకటించినట్లుగా ప్రతికూల పరిస్థితుల్లో ప్రత్యేక సందేశం. ప్రతికూల పరిస్థితుల్లో ప్రత్యేక సందేశం అంటే ఏమి? ప్రతికూల పరిస్థితులు, కరోనా కల్లోలం. ఎవరికి బయట ఉందో లేదో మనకు తెలియదు, కానీ క్రైస్తవులకు మాత్రం చాలా కలవరం వచ్చేసింది. చూసారు, అలా కొట్టేసుకుంటున్నారు సోషల్ మీడియాలో. వ్యక్తిగతంగా ఎలాగున్నాము ఆ ప్రశ్న వాళ్ళకి అనవసరం. దేవునికి నాకు మధ్య ఎంత దూరం పెరిగింది అది అనవసరం. విచారం ఏంటో చెప్పనా? సమూహముగా కూడుకోవడం మానకండి అని బైబిల్ స్టేట్మెంట్ ఇచ్చింది. ఎంతమందికి గుర్తుందో నాకు తెలియదు. అది కరువు అయిపోయిందా అని గూర్చి ఎంతమందికి బాధ ఉందని నేను అడుగుతున్నా. సహోదరులు సమూహముగా సంఘముగా కూడుకోవడం మానేయద్దు అంది బైబిల్. ఈరోజు అయిపోయింది, కరువు అయిపోయింది ఆ పరిస్థితి, దాని గురించి బాధపడేవాడు ఒక్కడు కనబడలేదండి. కెమెరాలు ఉంటే చాలు, ఈనే వాళ్ళు ఉంటే చాలు, వ్యూస్ ఎంత, ఇవే టార్గెట్ చెప్ప. అరే సమూహంగా కూడుకోవడం మిస్ అయిపోతున్నాను, ఈ పరిస్థితులన్నీ ఇలా అయిపోయి ఈ ప్రతికూల పరిస్థితులు ఎందుకు వచ్చాయి, దేవుడు వీటిని ఎప్పుడు తొలగిస్తాడని దుఃఖించే దుఃఖాన్ని వ్యక్తం చేసే సంఘమో లేదు, సంఘ నాయకులు లేరు. ఏం జరుగుతుందో ఈ ప్రతికూల పరిస్థితులందరికీ ప్రశ్నించుకోవలసిన సందేశం. మరియు నేడు మీరాయన శబ్దమ వినినయడల అరణ్యములో శోధన దినమందు కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచకొనకుడి. మీ హృదయాలను కఠినం చేసుకోకండి. నేను ఒక మాట అడుగుతాను, మీరు ఆన్సర్ చేయండి. యేసుక్రీస్తు వారు 2వ రాకడలో ఎందుకు రాబోతున్నారు చెప్పండి. అది మన భక్తి. నేను అడిగింది బయటున్న అన్య దేవతల గూర్చి కాదు, నేను అడిగింది ఎక్కడో మొక్కుల దేవుడని పెట్టుకున్నారే, ముడుకులు చెల్లిస్తున్న ఆ దేవుని దేవుడిగా పిలవబడుతున్న ఆయన గూర్చిని అడగల. మనం నమ్మిన ప్రభువుని గూర్చి నేను అడుగుతున్నా. యేసుక్రీస్తు వారు 2వ రాకడలో ఎందుకు రాబోతున్నాడు? మన మౌనమే మన భక్తి నీరసించిపోతుందని మనకు అర్థమవుతుంది. చూడండి, చాలా సమాధానాలు చెప్పొచ్చేమో కానీ ఒక మాట మాత్రం అంతే, అదేంటో చెప్పనా? సజీవులకును మృతులకును తీర్పు తీర్చడానికి ఆయన రాబోతున్నాడు. ఇది వాస్తవమా కాక? ఆయన 2వ రాకడలో సంఘాన్ని ఎత్తికెళ్తున్నాడు అన్నమాట. తర్వాత ముందు మన గుండెల్లో గుబ్బేలు గుబ్బేలు మన ఇప్పుడు మనకు ఉండాల్సింది ఏంటంటే, ఆయన సజీవులకును మృతులకును తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు మాట. సజీవులకును మృతులకు తీర్పు తీర్చిపోవడానికి రాబోతున్నాడంటే, ఒకవేళ చచ్చినా తీర్పులు ఉంటాం, సజీవంగా ఉన్నా తీర్పులు ఉంటాం. పక్కా ఉండేది ఏంటంటే తీర్పులో ఉంటాం.
ఆ సజీవులకు మృతులకు తీర్పు తీర్చడానికి ఆయన రాబోతున్న గడియల దగ్గరలోనే ఉన్నాయని పరిస్థితులు పలకరిస్తున్నాయి. ఆయనైనా రావచ్చు, నేనైనా పోవచ్చు, రెండిట్లో ఏది జరిగినా అని న్యాయ తీర్పు ముందు నేను నిలబడాల్సిన గడియ ఒకటి ఉంది. ఆ దినము రావడానికి సిద్ధంగా ఉన్నప్పుడు, నేడనే దినము ఇంకా గడుస్తూ ఉన్నప్పుడు, విశ్వాసి నిన్ను నువ్వు పరీక్షించుకుంటున్నావని ముఖం మీద ఏలిబెట్టి అడిగే అధ్యాయమే చెప్పండి ఈ మూడో అధ్యాయం. విశ్వాసులు ఎదుర్కోవడానికి దమ్మున్న అధ్యాయం, దొంగ బతుకులు బతికేవాడికి గుండుపోటు వచ్చే అధ్యాయం. ఏ అధ్యాయం? ఈ మూడో అధ్యాయం. ఏమని? నేడు మీరు ఆయన శబ్దం వినిన ఎడల అరణ్యములో శోధన దినము. అరణ్యము ఇస్టరీ. ఏ అరణ్యము? ఇస్రాయేలు నడిచిన అరణ్యం. నేడు మీరు శబ్దం వింటున్నారు, ఒకరోజు మన పితరులు ఈ శబ్దాన్ని విన్నారు. ఎందుకు ఈ గ్రంథకర్త ఈ మాట మాట్లాడుతుందంటే, మనం నమ్ముకున్న దేవుడు నిన్న నేడు రేపు నిరంతరము ఏకరీతిగా ఉండే దేవుడు. ఆయన మారడు, మారేవాడు కాడు. ఆయన నిన్న ఎలా ఉన్నాడో నేడు అలా ఉంటాడు, నేడు ఎలా ఉన్నాడో రేపు అలా ఉంటాడు. ఇస్రాయేల్ దగ్గర ఎట్లా ఉన్నాడో క్రైస్తవుల దగ్గర అట్లానే ఉంటాడు. వాళ్ళకొక కొలత, మనకొక కొలత ఉండదు సుమా అంటున్నాడు ఈ అధ్యాయం. చాలా భయం వేసే అధ్యాయం అది. ఆయన మాట్లాడుతూ, కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకండి, 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 కఠినమైపోతుందంట హృదయం. ఆ రోజు వాళ్ళకి కఠినమైందా హృదయం అంటే అయిపోయింది. ఎలా అయిపోయింది వారి కఠిన హృదయం? వాళ్ళకి ఆకలేసినప్పుడు అన్నం దొరక కఠినమైపోయిందా? నహి. వాళ్ళకి నీళ్ళన్నప్పుడు నీళ్లు దొరకక కఠినాత్ములైపోయారా? నో నో నో. వాళ్ళకి మన్నా కావాలని అడగకపోయినా విలువైన మన్నాని ఇచ్చినప్పుడు, లేదు ఇస్తానని టైంకి ఇవ్వలేనందుకు కఠినలైపోయారా? లేదు. మరి ఏమని ఉటంకిస్తున్నాడు? వాళ్ళు ఎందుకు కఠినలైపోయారంటే, ఆయన అద్భుత కార్యాలు చూసి, అది మాట అక్కడ గమ్మత్తు, ఆయన అద్భుత కార్యాలు చూసి, ఎన్ని రోజులు చూసి, అక్కడ ఉంది 40 సంవత్సరాలు చూసి, 40 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అంట వారికి. వారి భక్తి జీవితపు కొలమానపు అనుభవం ఎంతట? 40. అధ్యాయం నేరుగా మరొకరితో కూడా మాట్లాడుతుంది. ఎవరు చెప్పనా? నా సీనియారిటీ ఎంత అన్నవాడు పిలకు కూడా పట్టుకుంటుంది. అధ్యాయం ఏమని మాట్లాడుతున్నారు చూడండి, 40 సంవత్సరములు నా కార్యములు చూసి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి. ఎవరెవరిని పరీక్షించాలి? దేవుడు మనిషిని పరీక్షించాలి. ఈ కఠినాత్ములు ఎవరిని పరీక్షిస్తున్నా రెడీ అయిపోతున్నారట? దేవుణ్ణి పరీక్షించడానికట. ఈరోజు ఈరోజు సందర్భాలు ఆ పరిస్థితులు లేవో చెప్పండి. ప్రశ్నలు ఎక్కువైపోయాయి. ఒకడంటున్నాడు దేవుడు ఉగ్రతని, మరొక ఆయన అంటున్నాడు ఉన్నా ఏమైపోయాడు అని, మరొక ఆయన అంటున్నాడు అస్సలు ఆయనకి సంబంధం లేదు, మనకు మనమే కొట్టేసుకుందాం, మనకు మనమే ఇంజెక్షన్ చేసేసుకుందాం అంటున్నారు మరొక ఆయన. ఇదే ఈరోజు చూసారా, 40 సంవత్సరాలు వాళ్ళు చూసి, నా కార్యములు చూసి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించరి. మన యాటిట్యూడ్ ఎట్లా ఉందంటే, దేవుణ్ణే టెస్ట్ చేసేలాగా ఉందంట, పరీక్షించేలా ఉందంట, ఆయనకే టెస్ట్ పెట్టేలా ఉందట. ఎలాంటి విశ్వాసం మనకు ఉండకూడదంటే ఆయన టెస్ట్ చేసేలా ఉండకూడదు. అధ్యాయం ఎంత డీప్గా మాట్లాడుతుందో చూడండి. 40 సంవత్సరములు నా కార్యములను చూసి మీ పితరు నన్ను పరీక్షించి శోధించిరి, కావున నేను ఆ తరము వారి వలన విసుక్కి మీరు ఎల్లప్పుడూ తమ హృదయాలోచనలో తప్పిపోవచ్చున్నారు, నా మార్గములను తెలుసుకోలేదు. అక్కడ ఒక మంచి మాట ఉంది, అది ఆత్మీయులకు మాత్రమే అర్థమయ్యేది. బైబుల్ థీమ్ తెలుసుకోవాలని ఎవడైతే ఆతృత కలిగి ఉన్నాడో వాళ్ళకి మాత్రమే అర్థమయ్యేది. ప్రకృతి సంబంధాలకి దైవిక లేఖనాలు అర్థమవు.
చాలా మంది క్వశ్చన్ చేస్తారు, ఏమని, ఏంటా దేవుని ఉద్దేశం, ఏంటా దేవుని యొక్క ఆతృత, ఏం నిర్ణయాలు తీసుకోకపోతున్నాడు అన్నది విషయం మనకు ఎందుకు అర్థం కావట్లేదంటే చెబుతున్నాడు ఏమని, మీ హృదయాలు తమ హృదయాలోచనలో తప్పిపోవుచున్నారు, హృదయాలోచనలు తప్పిపోవుచున్నారు. అంటే దేవుడు నాకు బాగా అర్థం కావాలంటే ముందు నాది ఒకటి అటెన్షన్ ప్లే చేయాలట. ఏంటది? నా హృదయం. నా హృదయం సరిగ్గా ఉంటే ఆయన లేఖనం నాకు అర్థమవుతుంది. ఆయన లేఖనం నాకు అర్థమైతే ఆయన మార్గం, మార్గం ఈక్వల్ టు చిత్తం, ఆయన చిత్తం ఏంటో నాకు అర్థమవుద్ది. ఆయన చిత్తానికి నేను తలదించి మౌనంగా ఉండగలను. నా తలంపులు, నా హృదయపు ఆలోచనలు ఇంకా చావలేదు కనుక ఆయన చిత్తం నాకు అర్థం కాక ఈ కరోనాలో మనం ఏం చేస్తున్నాం? కలవరం చేస్తున్నాం. మాట ఏంటో చెప్పనా? హృదయాలు కఠినపరచబడ్డాయట, హృదయాలు కఠినపరచబడ్డాయట. క్రైస్తవులకు ఎలా కఠినపరచబడతాయి? వారు అద్భుత కార్యాలు చూసి కఠినాత్ములు అయిపోతే మనం ఎలా అయిపోయాం చెప్పిన? పరిశుద్ధాత్ముడు ఎప్పటికప్పుడు గద్దెంపిస్తున్నా, నీతో మాకు పని లేదన్నమా. ప్రతి ఒక్కడు గుర్తుపెట్టుకోండి, నీ చూపులు బాగాలేనప్పుడు నీ గద్దెంపు రాలేదా? రే ఏంట్రా చూస్తున్నావని అయినా ఆయన చంపేస్తున్నా. పోవయ్య ఇప్పుడు మాట్లాడుకుంటాం, ఆయన్ని ఇక్కడ నిలబడి మాట్లాడతాం, బయటికి పోయి పోకురి చూపులు చూస్తాం. లేమా చెప్పండి, ఉన్నాం. మన ఆలోచన బాగోదు, మన చూపులు బాగో, ఇవి తప్పు అని లోపల ఆత్మ గద్దెంపు జరుగుతున్నా వినడం లేదంటే నీ హృదయం ఏంటో చెప్పిన? కఠినమైన హృదయం. అది నేను అంటాను, ఇస్రాయేలీ యొక్క చరిత్ర కదిపామంటే ఖచ్చితంగా వీళ్ళ నాయకుడిని మనం కదపాల్సిందే. ఎవరైనా మోషే గారు, ఆయన కదిపితేనే వీళ్ళ చరిత్ర మనకు బాగా అర్థం. వీళ్ళిద్దరి చరిత్ర మీరు చూడండి, ఒక మంచి నాయకుడు ఒక మంచి సంఘముగా ఉండాలని పిలువబడిన సంఘము. వీళ్ళిద్దరు ఏమయ్యారంటే జీర్ణించుకోలేని మాట, ఇద్దరు ఫెయిల్యూర్ అయిపోయారు. మరలా వాక్యం చెప్పడమే కాదు, ఆ వాక్యం వెనక ఎంత ప్రమాదం ఉందో కూడా మనకు తెలియాలి. అది మోసే మనకు నేర్పిస్తాడు. సంఘ సభ్యత్వమే కాదు, సంఘంలో తాను నిలబడ్డానని చెప్పుకున్నవాడు పడిపోకుండా చూసుకోవాలని ప్రశ్నించే దృష్టాంతం ఇస్రాయేలీ యొక్క సంఘము అని కూడా నేర్పిస్తుంది. ఈ రెండు మనకు తెలియాలి. చూద్దాం, ఇస్రాయేల్ చరిత్ర మనం మరలా ఒక్కసారి ఇక్కడికి రావాలి అంటే ఒక్కసారి ఆ నాయకుడిని కదుపుకుంటూ వద్దాం, మనకు బాగా అర్థం అవుతాయి. వెళదాం ఒకసారి అపోస్తుల కార్యం. దానికన్నా ముందు నిర్గమాకాండం 3వ అధ్యాయం, నిర్గమాకాండం 3వ అధ్యాయం మొదటి వచనం. మోసే మిద్యాను యాజకుడైన ఆ మందను అరణ్యం అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చిన ఒక పొద నడుముని అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమే. ఎన్నో అనేక మార్లు చదివేసిన అధ్యాయాలు. క్రైస్తవులతో వచ్చిన గొడవ, విశ్వాసులతో వచ్చే గొడవ ఏంటంటే మాకు తెలుసులే, జాడ్యాల్లో భయంకరమైన జాడ్యం ఏంటో తెలిసిన నాకు తెలుసు అనుకోవడం అది పెద్ద రోగం అవుతుంది, అది ఉండకూడదు. మనం చూడండి, ఈ అధ్యాయంలో ఒక వింతైన నడిపింపు మనకు కనబడుతుంది. మోసే మిద్యాని యాజకుడైన ఇత్రోను తన మామ మందను మేపుచ్చు ఆ మందను అరణ్యం అవతలకు తోలుకుని దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చెను. ఎవరి మందను ఎవరు తోలుకొని వచ్చెను? మోసే తన మామ అయిన ఇత్రో మందను మేపుతున్నాడట. గమ్మత్తు ఏంటి చెప్పనా? మందను మేపుతుందంటే టైంపాస్కి వచ్చి మేపట్లేదు, చాలా బాధ్యతగా మేపుతున్నాడు. ఎవరు? మోసే. నేర్చుకోవలసిన వాల్యూస్ ఏంటంటే మోసే గారిని చూసి, మంద మోసేది కాదు, ఎవరిది చెప్పండి? మీది కాదు, అంత కంగారు అయిపోకండి. ఎవరిది? ఇత్రోది. ఒక విధముగా మాట్లాడుకుంటే మంద తనది కానిది. అవునా కాదు? ఇప్పుడు మాట,
తనది కాని మందలో కొన్ని జీవులు కొన్ని గొర్రెలు అటుగా తప్పి వెళుతున్నప్పుడట వాటిని తీసుకురావడానికి ఆవేశంతో ఎదుగుతున్నట. గమ్మత్తు ఏంటంటే ఎవరైనా ఏదైనా నమ్మి మన చేతుల్లో పెట్టినప్పుడు వస్తువు అయినా పరిస్థితి అయినా ఏ కార్యమైనా వాళ్ళు నమ్మి మన చేతుల్లో పెట్టినప్పుడు ఆ నమ్మకాన్ని మనం ఏం చేయకూడదు, ఒమ్ము చేయకూడదు. ఇత్రో అరణ్యములో తన అల్లుడు ఎలా మేపుతున్నాడో లేదో చూడకపోవచ్చేమో కానీ ఆ మందని ఎలా మేపుతున్నాడో పైనున్న ప్రధాన కాపరి మాత్రం మోసేని గమనిస్తాడు. నడిపింపు ఏంటంటే మోసే ఇత్రో మందను తోలుకొస్తే మోసేను తోలుకొచ్చింది ఎవరు? యెహోవా. అది విచిత్రం. అక్కడ మోసే మందను మోసే తన మందను తీసుకొస్తాడు అనుకున్నాడు, కానీ ఇత్రో మందను తన తోలుకొస్తాడు అనుకున్నాడు, కానీ మోసేను తోలుకొచ్చేది ఎవరండి ఈ పరిస్థితుల్లోనికి? దేవుడు. ఇక్కడికి రావడానికి ముందు ఏం జరిగిందంటే ఒక అహం విలవత్తాండని చేసి ఒక అహం ఎవరికి? మోసేకి. సేవ చేయాలనుకునే వారికి, బాగా చెప్తున్నా, సేవ చేయాలనుకునే వారికి, సేవలోకి రావాలనుకునే వారికి. చాలామంది యంగ్స్టర్స్ అడుగుతున్నారు అన్న మేము కూడా వస్తామని. అటెన్షన్ చాలా అవసరం ఇది. ఈరోజు చెబుతున్న మాటలు సేవకి క్వాలిఫికేషన్ ఏంటంటే ఇదిగో మొట్టమొదటిగా మన జ్ఞాపకం చేసుకోవాల్సింది మోసేలో ఉండకూడనది ఉంది, అది మనలో కూడా ఉండకూడదు. దాన్ని ఏమంటారు చెప్పనా? ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంది ఎవరికి? మోసే గారికి. ఎక్కడుంది ఆ మాట చూద్దాం ఒకసారి. అపోస్తుల కార్యములు 7:22. మోసే ఐగుప్తీల సకల విద్యలను అభ్యసించి మాటలయందు కార్యములయందు ప్రావీణ్యుడై ఉండెను. అతనికి 40 ఏండ్లు నిండవచ్చినప్పుడు ఇశ్రాయేలీయులైన తన సహోదరులను చూడవలనని బుద్ధి పుట్టెను. అప్పుడు వారిలో ఒకడు అన్యాయం అనుభవించిన అతడు చూసి వానిని రక్షించి బాధపడిన వాని పక్షమున ఐగుప్తీని చంపి ప్రతీకారము చేసెను. తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేచున్నాడన్న సంగతి వారు గ్రహింతురని అతడు అనేసుకున్నాడట. చూసారా ఏమర్థమవుతుంది? అక్కడ మీరు గమనించండి, ఏమేమి మోసేకున్నాయట? ఐగుప్తీల విద్యలు. ఐగుప్తి అంటే ఒక సుప్రీం కంట్రీ ఆ రోజుల్లో, అవునా కదా? ఒక అతిపెద్ద దేశం అది, పేరెనిక కలిగిన దేశం అది. నవనాగరికతకు పెట్టింది పేరు ఈజిప్ట్. అలాంటి ఈజిప్ట్లో అన్ని విద్యలు ఆయనకి తెలుసట, సకల విద్యలు. ఆయన మాట్లాడడం ఆయనకు బాగా వచ్చట. మోసే గారు మాట్లాడితే అప్పుడే అయిపోయింది అనుకుంటాం, కానీ గడియారం చూసేసరికి 3 గంటలు అవుతుందేమో. అలా ఉంటాయి వాళ్ళ మాటలు. అంటే కొందరు మాట్లాడుతున్నప్పుడు చూడండి, ప్రభు మాట్లాడినప్పుడు పూటలు పూటలు గడిచిపోయాయట. మోసే గారు కూడా లౌకిక జ్ఞానంతో మాట్లాడుతూ మంచి మాటకారి. ఎంత మాటకారంటే సకల విద్యలు. కట్టడాలు ఎలా కట్టాలో మోసేకి తెలుసు అంటే తెలుసు. లెక్కలు ఎలా వేయాలో తెలుసా మోసేకి అంటే తెలుసు. కత్తి పట్టుకుని 100 మందిని నరకడం తెలుసు అంటే తెలుసు. భుజబలం ఉంది, తెలివితేటలు ఉన్నాయి, శాస్త్రాలు తెలుసు, మాట్లాడడం తెలుసు. చాలామందికి గమ్మత్తు ఏంటి చెప్పినా, సబ్జెక్ట్ ఉంటే మాట ఉండదు, మాటలుంటే సబ్జెక్ట్ ఉండదు, రెండు ఉంటే సంస్కారం ఉండదు. మోసేకి అన్నీ తెలుసు. మీరు కావాలంటే చూడండి, ఆయనకి సబ్జెక్ట్ ఉంది. ఏదికి ఎక్కడంటే ఎర్రకూడదు. చాలామంది సెలబ్రిటీలు చూడండి, వాళ్ళు తెర మీద మాత్రం మామూలు డైలాగ్ చెప్పరు. 2 నిమిషాలు మాట్లాడాలంటే బెబ్బే అంటారు చూడండి కావాలంటే. ఆ రోజుల్లో మరి నాన్నగారు అంతే ఇంకా, ఆ రోజుల్లో తాతయ్య గారు అంతే మరి ఇంకా, ఆ రోజుల్లో మా పెద్దనాన్నగారు. మీరు పెద్ద సుప్రీం స్టార్లు కదరా, ఇంటర్ మా 2 నిమిషాలు మాట్లాడలేరు. మీరు కావాలంటే చూడండి, ఆ ఇంటర్వ్యూలో విలేకరుల క్వశ్చన్ అడిగితే ఒక్క క్వశ్చన్కి తినంగా ఆన్సర్ చెప్పరు. వాళ్ళ తినంగా ఆన్సర్ చెప్పకపోతే అది మహాజ్ఞానం అనుకుని అందులో ఏదో ఉందనుకుని రాసేస్తారు. మనం ఎవరు మనం ఆడికి ఎందుకు ఆడికి ఏంటి చెప్పడం రాలా? నువ్వు ఏదో అడిగి వాడికి అర్థం ఉండదు, ఏది చెప్పేసాడు. మోస అలాంటి వాడు కదట.
ఆయన గుర్రం వేసుకెళ్ళదు ఎంపరర్గా చూడండి ఇస్రాయేల్ కదా ఐగుప్తులు కూడా సర్జీ అంటారట సలాంజీ అంటారు ఆయన ఆయనకి సలాం కొడతారు ఆయన జ్ఞానానికి గులాం అయిపోతారు ఆయనకి అన్నీ తెలుసు ఆయనకి అప్పుడు ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ తో అనుకుంటాడు ఇస్రాయేల్కి నా ద్వారా దేవుడు రక్షణ ఇవ్వబోతున్నాడని ఫిక్స్ అయ్యాడట ఏమనుకుంటున్నాడు ఇస్రాయేలీలకు ఉపయోగకరమైన రక్షకుడు ఎవరైనా ఉన్నారంటే ఎవరు నేనే అనుకున్నాడట నాకన్నా దేవునికి బలముగా ఉపయోగపడేవాడు ఇంకెవ్వడో లేడని తెగ ఫీల్ అయిపోతాడట ఎవరు మోషే గారు మోషేకి మొట్టికాయలు ఎలా వేయాలో దేవునికి బాగా తెలుసు ఎప్పుడైతే అనుకున్నాడో గొడవ తెర మీదకి వచ్చింది గొడవ తెర మీదకి వచ్చిందంటే పెద్ద ఏదో నాకు అన్నీ తెలుసు అన్నట్టు పెద్ద న్యాయవాది కోవిదులకు వెళ్ళిపోయాడు మధ్యలోకి వెళ్ళిపోయి ఏమైనా సమాధానపరచాడంటే సమాధానపరచి చంపేశాడు ఎవరిని ఐగుప్తిని ఇది సరైన న్యాయమే చెప్పండి సమాధానపరచలా అడావుల్లో ఏం చేశాడు మరి ఏం చేయడు ఓవర్ కాన్ఫిడెంట్ గుద్దు గుద్దాడు అంతే మరి ఆయన పంచిపోవరు ఎలా ఉంది మీరు చూడండి ఒకటే వడ్డిచ్చాడు ఇక ఒకటని లేదు కదండి మళ్ళీ పిచ్చి కోసం లేకండి ఇక్కడ ఇచ్చాడు ఒక పంచంతే ఆ పంచి ఇచ్చేసరికి పడిపోడు ఇక ఇసుకలో సమాధి చేసాడు ఐగుప్తి ఇసుక ఇసుకలో కట్టబడ్డాయిగా పిరమిడ్స్ అన్ని పురాతనమైన ఈజిప్ట్ ఎక్కడుంది ఆ ఎడారిలోనే ఉంటుంది ఆ ఎడారిలో కప్పెట్టేసి జర్జగా వెళ్ళిపోదాం అనుకున్నాడట తెలిసిపోయింది అందరికీ ఎప్పుడైతే తెలిసిపోయిందో మనుషుల చేత తరవబడ్డాడు మనుషుల చేత ఎప్పుడైతే తరవబడ్డాడో తరవబడి ఫరో అధికారం కూడా నా మీద పగ తీర్చుకుంటుందని అర్థమైపోయింది గమనించండి సకల విద్యలు దేనికి ఉపయోగపడ్డాయి అంటే చెప్పండి బెత్తుడు తోకున్న గొర్రెలు మేపడానికి ఉపయోగపడ్డాయి జాగ్రత్త నేను మరలా చెప్తున్నా మనం ఎంత అనుకుంటే దేవుడు ఎక్కడ తీసుకోవడం చెప్పనా బెత్తుడికి తీసుకొస్తాడు బాగా గుర్తుపెట్టుకోండి ఇతని విద్యలన్నీ దేనికి ఉపయోగపడ్డాయంటే దుడ్డుకర్ర పట్టుకుని చెప్పండి బెత్తుడు తోకలున్న గొర్రెలు మేపుకోవడానికి ఇక్కడికి ఎందుకు దేవుడిని నడిపించడంటే దేవుడికి కావాల్సింది ఆ విద్యలు కాదు మరి మూగజీవులు వెనక నమ్మకంగా తిరిగేవాడు కావాలి మూగజీవులు వెనక నమ్మకంగా తిరిగే వ్యక్తి ఎవడైతే ఉన్నాడో అలాంటి నమ్మకత్వం కలిగిన వాడు రాబోతున్న ప్రజానీకానికి నాయకుడు అవ్వాలి 40 సంవత్సరాలు స్టార్లా వెలిగిపోయాడట 40 సంవత్సరాలు ఏమయ్యాడంటే బెత్తుడు తోకలున్న గొర్రెలు వెనక తిరుగుతూ గొర్రె వాసన మధ్య పశువుల వాసన మధ్య తిరుగుతూ ఎండకి వానకి మరి ప్యాలెస్ లేదంటే లేదు అక్కడ పచ్చని చెట్టు కూడా ఉండదు అక్కడ ఏవో కొండ మీద అలా అలా మొలుస్తాయి వాటిని మేపుకుంటూ తిరగాలి వాటికి శుద్ధి శుభ్రం ఉండదు ఎవరికి అక్కడ ఉన్నప్పుడు 2-3 సార్లు నువ్వు స్నానం చేసి ఉండొచ్చు ఇక్కడ దుప్పటి కప్పుకొని వెళ్ళిపోవడమే ఎక్కడ పడుకుంటాడో తెలియదు తింటాడో తెలియదు ఏమవుతుందో తెలియదు అటు తిరుగుతాడు ఇటు తిరుగుతాడు వాటిని మేపుకుంటూ ఒకటి ఎలా మీరిస్తే ఒకటి అలా వెళ్తుంది ఎలా రమ్మంటే ఎలా వెళ్తుంది ఇదంతా ఏంటి చెప్పనా మోసేకి ట్రైనింగ్ అక్కడ ఒకడు నోరెత్తితేనట గుద్దుకు చంపేశాడట దీని చంపు ఇది మాట అంటదేమో ఏంటది ఇలా రావే అంటే రాదది ఎవరు రాను పోరానట్టు పోయింది ఎక్కడికి ఆ పొదవులకి నేను రానంటూ పోయింది దాన్ని ఏమన్నా దాని తోక మీద చెప్పండి లాగ్గలదా పోయి రమ్మా అన్న అన్నం తప్ప చూసారు అన్నీ అణిగిపోవాలి నేను సేవకు క్వాలిఫికేషన్ ఏంటంటే నేను ఇది అని చూపిస్తే సేవకు పనికిరాని గుర్తుపెట్టుకోండి నాకు ఇంత చదువు ఉంది నాకు ఇంత టాలెంట్ ఉంది నాకు ఇంత ఉంది ఇది ఎందుకు పనికిరాదు గొర్రెలు మేపడం కూడా పనికిరాదు చెప్తున్నా గొర్రెలు మేపడం కూడా పనికిరాదు మోసేని అని చేశాడు మనం ఎంత చెప్పండి మోసే జ్ఞానమే వద్దని గెంటేశాడు మనం ఎంత చెప్పండి మరి ఆయనకి ఎవరు కావాలి తృణీకరింపబడిన వారు పనికిరాని వారు ఎన్నికలో లేనివారు ఎలా అనేవారు ఆయనకి కావాలి సెన్స్ ఉండాలి బైబిల్ చదువుతున్నప్పుడు సేవకు రావాలంటే నాకు ఎంత ఉంది నన్ను ఎందుకు ఉపయోగించుకోవట్లేదంటే దేవుడు గుర్తుపెట్టుకో చావాలి మనలో మోసే అనుకున్నాడట నా ద్వారానే అంటే నువ్వు వద్దు అని నిశ్శబ్దం చేశాడు 40 సంవత్సరాలు అటు తిరిగాడు అమ్మాయిని చేసుకున్నాడు అమ్మాయి పేరు సిప్పోరా ఆ మూవీ
గాడ్స్ అండ్ కింగ్స్ అని సిప్పోరా. అందులో బాగుంటుంది ఆవిడ చక్కటి ముక్కేసుకుని ఇద్దరు పిల్లలు కనిపిస్తుంది టకటకమని పెళ్ళి అయిపోతుంది. సాయంత్రం వల్ల వస్తాడు ఒక అగ్గిస్తాడు అలా ఆవిడకి, పిల్లలకు రెండు ముద్దులు ఇస్తాడు, ఆ దుప్పటి అలా పక్కన వేసేసి భోజనం చేసేసి రొటీన్ లైఫ్ అదే లెక్క. మోసే గారు, మీరు ఆ రోజుల్లో మరి ఇలాగా ఈ ఐగుప్తికి పిరమిడ్స్ కడుతున్నప్పుడు దీని లెంత్ ఎంత అంటే, నోరు మీ అయ్యా పొద్దున్న గొర్రెలు తోలుకెళ్ళాలంటాడు. నీకు అర్థమైందా? మరి కత్తి మీరు ఎలా తిప్పేవారంటే, కత్తి సంగతి దేవుడేరుగా, మన చేతుల్లో ఉండేది ఇప్పుడు దుడ్డి కర్ర, గొర్రెల్ని కాసే కర్ర. మరి మీరు ప్యాలెస్లో ఎలా తిరిగేవారంటే, మాసిపోయిన గడ్డ మీద తిరుగుతుందని చూడండి. అసలు మాట్లాడక స్టోరీలు ఇప్పుడు ఏమొద్దు. 40 సంవత్సరాలు ఏమైపోయాడంటే, బాగా వినండి, బైబిల్లో రాయబడిన మాట, తన కాన్ఫిడెన్స్ లెవెల్స్ అన్ని చచ్చిపోయే వరకు దేవుడు సేవక రమ్మని అడగలేదు, అడగడు, అడగడు, అడగడు. ఒకరోజు ఏమనుకోండి చెప్పను, ఒకరిని చంపేసి ముందు నా ద్వారా ఇశ్రాయేలుకి రక్షణ అన్నవాడు మోసే, రా ఇప్పుడు రా, ఇప్పుడు రా అంటే, నేనా ప్రభువా అన్నాడు. ఎందుకు ఇప్పుడు రానట్టున్నాడు? చచ్చిపోయిన కాన్ఫిడెన్స్ లెవెల్స్ అన్ని. ఒకరోజు బాగా మాట్లాడేవాడు, ఇప్పుడు అర్థమైంది నేను మాట్లాడలేను ప్రభువా. అబద్ధం చెప్పట్లా నిజమే చెప్తున్నాడు, అబద్ధం చెప్పట్లా నిజమే చెప్తున్నాడు మోసే. మాట్లాడడం వచ్చి అబద్ధం చెప్తున్నాడు చాలా మంది వ్యాఖ్యానకర్తలు, సువార్తికులు. నో, మోసే కాన్ఫిడెన్స్ లెవెల్స్ అని చచ్చిపోయాయి, అయిపోయింది తన జీవితం, గతించిపోయింది అనుకున్న చరిత్ర. నేను మాట్లాడలేను, నా జ్ఞానం ఎందుకు పనికిరాదు, నన్ను కాపాడుకోవడానికి కూడా నా జ్ఞానం నాకు పనికిరాదు, నేనేం మాట్లాడతాను ప్రభు, అమాయకుణ్ణి, నా వల్ల అవదు. కలో మెతుకులు తిని కూతురుతో, క్షమించండి, కొడుకులతో, కూతురు లాంటి భార్యతో ఇలా బతికేయడం బాగుంది ప్రభువా, అప్పుడప్పుడు నీకు ఆరాధన చేస్తా అన్నట్టుకుంది. ఈ డైలాగులన్నీ ఎవరివి? మోసే గారు. రావయ్యా అంటే రానట్టున్నాడు, రామోసే అంటే రానట్టున్నాడు. ఎందుకో నాకు వద్దు ప్రభువా, ఐగుప్తి ఆ శిలాశాసనం ఇవన్నీ నేను చూడలేను అంటున్నాడు. ఏమైపోయింది చూడండి, సేవకు క్వాలిఫికేషన్ ఏంటంటే చెప్పండి, నేనన్నదే చచ్చిపోవాలి. అప్పుడు మోసేకి ప్రభు అయిన యెహోవాకి డిస్కషన్ జరుగుతుంది. నేనెవరో తెలుసు మోసేస్? మౌనం. అబ్రహాము దేవుడను, ఇసాకు దేవుడను, యాకోబు దేవుడను, మీ పితరుల యొక్క నామకరణం మీద నేను అడ్రస్ చెప్తున్నా, వారిని నడిపించిన నేను నిన్ను కూడా నడిపిస్తా, నీకు తోడుంటా, నడు అంటాడు. అదే 4వ పది. రా నీకు తోడుంటా అంటే నా వల్ల అవదంటున్నాడు. నీకు తోడు నేనుంటాను రా అంటే ప్రభువా నమ్మరు ప్రభువా అంటున్నాడు. నమ్మరా, నీ పేరేంటని అడుగుతారు ప్రభువా అన్నాడు. ఒక వ్యాఖ్యానకర్త ఏమన్నాడంటే, ఈయన ఎంతసేపు చెప్పినా ఏమని చెప్తున్నాడు ప్రభు అయిన యెహోవా? యెహోవా అని చెప్పట్లా అప్పటికి. ఏమని చెప్తున్నాడు? అబ్రహాము దేవుడను, ఇసాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్తున్నాడే తప్ప ఆయన పేరేంటో చెప్పట్లా. నిత్యం ఉండేవాడిని చెప్తున్నాడు తప్ప ఆయన పేరేమిటో చెప్పట్లా. నీ పేరేంటని అడుగుతారు ప్రభువా. ఇంకా ఏంటంటే, నువ్వు కనబడలేదని అంటారు వాళ్ళకి, రుజువేం చెప్పుకోను, నాకేం అర్థం కావట్లా. దేవుడు అన్నాడేమో ఆ రోజు ఎలా మనకు అర్థమయ్యేలా, హలో మిస్టర్ నీ చేతుల్లో ఏముంది అని అడిగాడు. ఏముంది? ఐగుప్తి బంగారు పీడన కత్తి లేదు. ఏముంది చెప్పండి? ఏముంది? కర్ర ఉంది. కర్రకి మరొక అర్థమే దుడ్డి కర్ర అనేవారు పితరులు పూర్వం అనేవారు గుర్తుందా? దుడ్డి కర్ర. ఆ కర్ర ఉంది. నేను నీ కనబడ్డానని, నీకు నాకు నిబంధన జరుగుతుందని, ప్రజలను విడిపించడానికి రంగం నేను సిద్ధం చేస్తున్నాను మోసే. జీవము లేని ఉనికిలో ఉన్నా, ఉనికి లేనట్టుగా కనబడుతున్నా, ఆ ఎండిన కర్ర ద్వారా నేనున్నానని నిరూపిస్తాను, రెడీ అయిపో అంటాడు. ఏమిచ్చాడట? చేతి కర్ర ద్వారా నిరూపణ. ధైర్యాన్నిచ్చే మాట అండి చెప్పన, ఐగుప్తి దేశానికి యెహోవా దమ్మేంటో నిరూపించడానికట. ఫస్ట్ ఈవెంట్గా దేన్ని రుజువు పరుస్తున్నాడు?
నిర్జీవమైన జీవం లేని కర్రట నేను నేరుగా మీ ముఖం మీద వేలుబెట్టి అడుగుతున్నా. దమ్మున్న మాట బైబిల్ని బట్టి అడుగుతున్నా. ఐగుప్తీకే ఎండిపోయిన కర్ర అవసరమైతే మన కర్రలం కాదు, సజీవులమైన మనుషులు మనం. ఆయన చేతుల్లోకి మనం వెళితే మనల్ని కూడా గొప్ప సాక్ష్యంగా ఉపయోగిస్తాడు. నేనా అనకండి, పనికిరాని మనల్ని ఉపయోగించుకుంటాడు ఆయన. పనికిరాని ఆ కర్రనే, జీవం లేని ఆ కర్రనే ఆ రోజు ఐగుప్తికి సమాధాన పరిస్తే ఈరోజు మనల్ని ఉపయోగించి కూడా చెప్పండి ఏం జరుగుతుందో చూద్దాం. ఒకసారి వెళదాం నిర్గమాకాండం, నిర్గమాకాండం 4వ అధ్యాయం చూడాలి బైబిల్ అందరూ. నిర్గమాకాండం 4వ అధ్యాయం మొదటి వచనం నుండి, అందుకు మోసే వారు నన్ను నమ్మరు, నా మాట వినరు, యెహోవా నీకు ప్రత్యక్షము కాలేదందురు అని ఉత్తరమియగా, యెహోవా నీ చేతిలోనిది ఏమిటి అతన్ని అడిగాను. అందుకతడు కర్రనెను, అప్పుడు ఆయన నేలను దాన్ని పడవేయమనెను. అతడు దాన్ని నేలను పడవేయగానే అది పోమాయను. అప్పుడు యెహోవా నీ చేయి చాపి దాన్ని తోక పట్టుకొనమనగా, దాన్ని పట్టుకొనగానే అది అతని చేతిలో కర్రాయను. ఏం చెప్తున్నాడు చూడండి, ఎంత విడ్డూరం అంటే ఐగుప్తీల సకల విద్యలలో ఎప్పుడు ఆయన చదువుకోనని వింతలు చూస్తున్నాడు ఎవరు? మోసే. మరలి వెనకాల ఐగుప్తీల సకల విద్యలలో ఎప్పుడు తనకి కనబడని, తారసపడని వింతలు ఆయన జీవితంలో జరుగుతున్నాయి. ఏమిటా వింత అంటే, ఏ శాస్త్రంలో ఆయన చదవాలా, ఏ శాస్త్రంలో ఆయన కనబడలా, ఐగుప్తీల చరిత్రలో ఎప్పుడు చూడలా. ఏమిటా వింత అంటే, పొద అలాగే ఉంది కాలుతుంది, పొదకి ఏం కాలదట. అది ఏ సైన్స్ చెప్తే చెప్పండి, అవ్వదక్క. ఏ శాస్త్రంతో దాన్ని అర్థం చేసుకోగలడు? అవ్వదు అక్కడ. ఏమని అంటే, అక్కడ ఏదో కార్బన్ డైఆక్సైడ్ వేసింది, గ్యాస్ ఉబుగుపోయింది, మొక్క పచ్చిగా ఉండడం వల్ల కాలే. ఇది దిక్కుమాలిన అర్థాలు కాదు. ఇదేనా ఇంకేమైనా మాట్లాడితే, ఇదేగా మాట్లాడేది. చాలామంది చేసే తప్పేంటి చెప్పనా? సైన్స్ సైన్స్ అంటారా? సైన్స్ అంటే ఏంటి అసలు? సైన్స్ అంటే ఏంటంటే అర్థం కాని దాన్ని కొంచెం విస్తరించి మాట్లాడుకోవడమే సైన్స్. మనకు దొరకని జవాబుల్ని దొరికేలా చేసుకోవడమే సైన్స్. అర్థం కాని విషయాన్ని అర్థం చేసుకుంటే సృష్టికర్త లేడని ఎలాగంటున్నా? అసలు దాని లాజిక్కే చెప్పండి. అర్థమవుతుంది సైన్స్తో దేవుని కొలిసేసి, సైన్స్తో దేవుని కొలిసేసి. ఇది అర్థమైందని ఆయన అర్థం కాలేదని ఆయన లేడండు ఏమన్నా బాగుందా? బాగుతుంది. నిన్న మొన్న ఒక ఆయన అన్నారు మంచి మాట, ఎట్లా నమ్మేస్తామండి దేవుడు కనపడలేనప్పుడు ఎలా నమ్మేస్తాం దేవుడిని అంటే, మన పుట్టినప్పుడు కూడా మన నాన్న ఎవరు మనకు తెలియదు, తెలుసా? మా అమ్మతో ఎక్కువ రోజులు ఉంటున్నాడు కాబట్టి మెంటల్గా ఫిక్స్ అయిపోయాం. ఆయన నేనే బెదుకుతున్నాం కాబట్టి ఫిక్స్ అయిపోయింది. ఆయన మా నానందానికి కొరత ఏంటంటే, ఏం లేదు నమ్మకం అంతే. ఇలాంటి లాజిక్లు వాళ్ళ కొడితే ఏమన్నా మళ్ళీ తిరగేసేమంటారు, లాజిక్ వద్దు అంటారు. వీళ్ళు సైన్స్ అడేసారు కట్ట, సైన్స్ను మరలా దేవుడు ఎందుకు పోయి ఇదంతా పెద్ద తలపోటు ఇవ్వడం చూసుకుందాం. మనం యూత్ కాన్ఫరెన్స్ పెట్టుకుని యవనస్తులందరిని పోగేసుకొని శాస్త్రీయ కొలబద్దలో దైవికమైన నిర్వచనం ఏంటని మాట్లాడుకుంటూ ఉంటుందండి. దేవుడు ఎంత సుప్రీం పవర్గా ఉండడం మనకు అర్థం అవుతుంది. ప్రతి ఒక్కరూ తలదించాలి అప్పుడు, ప్రతి ఒక్కరూ తలదించాలి. ఆ రోజు వింతలు చూస్తున్నాడు ఎవరు? మోసే గారు. పద అలానే ఉందట, అసలు ఏమీ కావడం లేదట, పొద కాలుస్తుందట, అదొక వింత అయిపోయింది. దేవుడు అడ్రస్ చెప్తున్నాడు, నేను మీ పితరుల దేవుడిని అని. అది అయిపోయింది. మోటివేషన్ ఏం జరిగిందంటే, నడుగు నువ్వు ఇశ్రాయేలుకి రక్షకుడిగంటే నా వల్ల ఏమొద్దు ప్రభువా, నమ్మరు. అనేక దేవీ దేవతల్లో మాయా స్వప్నముల్లో మునిగిపోయిన ఐగుప్తి దేవతలకి వద్దన్నా బానిసలుగా బ్రతుకుతున్నా వాళ్ళు అసలే ఇశ్రాయేలీలు. నువ్వు కనబడ్డావంటే ఎట్లా నమ్ముతారు ప్రభువా? నా వల్ల వదలంటే కనబడ్డావు అనడానికి రుజువు ఏంటంటే, నీ చేతిలో ఉన్నదేంటి? కర్ర, దాన్ని పడే అన్నాడు. ఎంత వింత అంటే, కర్ర పోమవడం ఏంటి,
పాము మరల కర్ర అవడం ఏంటి? కర్ర పాము అవడం ఎంత? మరల పాము అయిన కర్ర ఎంత? మరల కర్ర అవడం ఎంత? మనకి ఏం జరిగినా అర్థం కాకపోవడం మన ఎంత? మనకి ఎప్పటికీ అర్థం అదేమింతో నమ్మినట్టే ఉంటాం, కానీ నమ్ము. అదే ఇప్పుడు అదే కరెక్ట్గా సరిపోతుంది. ఇస్రాయేల్ యొక్క యాటిట్యూడ్ మన యాటిట్యూడ్ కరెక్ట్గా సరిపోతుంది. కర్ర పాము అవడం ఏంటి, మరలా పాము కర్ర అయిపోవడం ఏంటి? ఇవన్నీ జరిగిపోతున్నప్పుడు మోసే చెప్తున్నాడు, ఇదిగో నేను చెప్తున్నా, దేవుడు తన మహిమను బలమును ప్రసిద్ధి చేయడానికట ఆ రోజు దేనిని ఉపయోగించుకుంటున్నాడంటే నిర్జీవమైన ఒక కర్రట. మోసే నీకు ధైర్యం వస్తుందా? వస్తుంది బ్రో. ఆ మౌనం అలానే ఉంది, వెళ్ళిపోయాడు. మాట్లాడుతున్నాడు, సూచక్రియలు చేయడం మొదలుపెట్టాడు. 4:17 ఏం జరుగుతుందో చూద్దాం. 4:17 ఈ కర్రని చేత పట్టుకొని దానితో ఆ సూచక్రియలు చేయవలనని చెప్పను. ఈ కర్రని చేత పట్టుకో, క్రియలు జరిగించే. సూచక క్రియలు అన్నదానికి మూల పదాలు ఏంటి చెప్పనా? సైన్స్ అంటారు దాన్ని. ఇదిగో చేయి, ఈవెంట్స్ చేయి చేయడం మొదలుపెట్టాడట. చేయడానికి మొదలు పెట్టడానికి నీకు ఆయుధంగా ఇదిగో ఈ కర్ర ఇస్తున్నాను, నడు బయలుదేరన్నాడు. ఏం చేస్తాడు? ఆ కర్ర నువ్వు నైలు నది మీదకి ఎత్తితే తాగే నీళ్లు రక్తం అవుతాయి అన్నాడు. ఆ కర్ర నువ్వు ఆకాశం వైపుకి ఎత్తితే ఆకాశం ఎత్తడ వలె మారిపోద్ది అన్నాడు. ఏ దేవతని ఉదయాన్న లేచి దండాలు పెట్టేస్తున్నారో ఆ సూర్యుడు మరుగైపోయి చీకటగా మెస్తాడు అన్నాడు. ఏంటి ప్రభు ఇదే? అది ఏదికి మీద చేసే ఇదేంటి? మ్యాజిషియన్స్ మ్యాజిక్ చేసే ఆ కర్ర కాదు. ఆ కర్రలో ఏదో ఉందనుకుంటాం, అది ఏముండదు. ఆ కర్రలోని ఏముండదు, వాళ్ళలోని ఏముండదు. మీరు కావాలంటే చూడండి. మ్యాజిక్ అంటే ఏంటంటే, నేను చాలాసార్లు చెప్తాను, మ్యాజిక్ అంటే ఏంటంటే మన తెంగరోలం చేయడం అంతే. మనకు అడావుడు ఎక్కువ, గమనిక తక్కువ, అవునా కదా? అడావుడు ఎక్కువ, గమనించం. గమనించక సగం జీవితాలు నాశనం అయిపోతాయి. ఇప్పుడు అది చూపితే చూపి మనతో వచ్చిన గొడవ ఏంటంటే, ఒక విషయంలో మనల్ని ఫోకస్ పెడతాడు. నువ్వు అటే చూస్తా తప్ప తోక దగ్గర దూరేగలాగా ఇటు చూడవు. అటు చూసే ఈ లోపల మార్చేస్తాడు. తోక దగ్గరపోయిన తూరేక చూసారా? ఎలికాప్టర్ తోక ఊడిపోతే ఎలా అయిపోద్ది? అలా అయిపోతుంది. ఇలా కొట్టుకున్నట్టు మనం అలా మ్యాజిక్ చేస్తాడు. వాడు ఫేస్ ఏం చూస్తాం, వాడు ఫుల్ హ్యాండ్స్ ఎప్పుడు వేసుకుంటాడు చూడండి. మ్యాజిక్ చేసేవాడు ఎప్పుడు ఫుల్ హ్యాండ్స్ వేసుకుంటాడు చూడండి. ఆ లోపల నుంచి వస్తాయి అన్ని. బ్యాక్గ్రౌండ్ ఎప్పుడు కరెక్ట్ షర్ట్ అది, ఇప్పుడు నేను వేసుకున్న వైట్ షర్టు, బ్యాక్గ్రౌండ్ ఏముంది? వైట్ లేదు. ఇంకా అలాగంటారంటే ఇంకా అంతే సంగతి. అందరూ రేపు టెస్ట్ చేయించడమే. బ్యాక్గ్రౌండ్ ఇక్కడ నేను ఏదైతే వేసుకున్నాను అది వేసుకోవాలి. ఇక్కడ ఏదైతే ఉన్నా అన్నీ ఉండాలి. ఆ బ్యాక్గ్రౌండ్ కవర్ చేసి వస్తువుని ఆల్రెడీ మరుగు చేసి ఆ మరుగు చేసిన వాటిని బయటకు తెస్తాడు. నిజమైన మ్యాజిక్ చేసాడు. డైనోసార్ తీయమండి అవడం తీస్తాడు, తీస్తాడా? ఓ ముసలిం తీయమండి, ఒక సింహాన్ని తీయమండి, తీస్తారా? తీయడు. ఏమేమి తీస్తాడు? కాయదు పువ్వు, ఇంకా పామురు, ఇంకా పిచ్చుక. ఇవి మాకు అవసరమా? అవి అవసరమా చెప్పండి. అవి కాదు తీమానండి. ఏ డ్రాకులానో, పురాతనం గతించిపోయిన డైనోసార్నో, అవ్వ. అన్ని ఎంత మ్యాజిక్. మోసేని మ్యాజిక్లు చేయమల్లా, మరి రియల్ వండర్స్ చేస్తా నీతో. అంటే ఎవడైనా ఇలా పట్టుకెళ్ళి, ఇప్పుడు గోదావరి ఉంది మనకు, ఇప్పుడు లేదు ఎండిపోయింది. గోదావరి నీళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక్కసారి అలా అంటే అవన్నీ రక్తమైపోయి వేరు రక్తపు కొంపు కొట్టి చేపలు తేలిపోతే దాన్ని మ్యాజిక్ అంటారా? ఇదేదో వింత. ఇప్పటికీ సైన్స్కి దొరకని మాటలు ఏంటి చెప్పనా? ఇప్పటికీ సైన్స్కి దొరకని. ఎవరో సిస్టర్ పెట్టిందా, కేరళలో రక్తం వారసం గురిసింది 2014 అనుకుంటా. రక్తపు రంగులో వర్షం పడింది. రక్తపు రంగే రసాయనాలు ఏ కలిసిపోయినాయి అనుకుని ఏదో చెప్పేద్దాం అనుకున్నారు మేధావి వర్గం అంతా. గమ్మత్తు ఏంటంటే వాటిని గమనిస్తే రక్త కణాలు ఉన్నాయట. అందులో ఏమున్నాయి? రక్త కణాలు. ఆకాశంలోకి రక్తం ఎలా వెళ్ళింది అధ్యక్ష అంటే మనకు అర్థమవుతుంది. ఇంకంతేక మౌనంగా ఉండడమే కొన్ని విషయాల్లో. మరి ఎలా పడిందంటే రక్తం పడ్డమే కాదు, వింతేంటి చెప్పిన ఆ మధ్య చేపలు కూడా పడ్డాయి. ఎక్కడా? ఆకాశం నుంచి చేపలు. ఆకాశం నుంచి చేపలు ఏంటంటే అక్కడ ఏమి చెరువులు ఉన్నాయా? లేవు. మరి ఎలా వచ్చాయి? వచ్చాయి. కొన్ని మనకు అర్థం కావు. కర్ర ఎలా పాము అయిందంటే అయ్యింది. ఇది ఎలా అయ్యిందంటే ఇప్పుడు ఇది అడుగుతా, ఈ చేపలు ఎలా పడ్డాయి చెప్పంటే ఏం చెప్తారు? ఏం చెప్పరు. ఏమైందట?
సుడిగుండం అలా వచ్చిందట చెరువు మీదకి, చెరువు మీదకు సుడిగుండం వచ్చి చెప్పేది. కథలు ఎవరు బాగా చెప్తారు చెప్పనా? అటు ఇటు తెలియని అర్ధ మనసుకులు ఉంటారు సార్, సైన్స్ సైన్స్ అని. ఇలా మనకు పూర్తిగా సైన్స్ తెలియదు, పూర్తిగా తత్వజ్ఞానం తెలియదు అన్న బ్యాచ్ ఉంటారు చూసారా, అలాంటి వారు చెప్తారు. దైవాన్ని నమ్మలేక మరి దైవాన్ని నమ్మితే అన్నీ మానేసుకోవాలి కదా, సిగరెట్లు మానేయాలి, సినిమాలు మానేయాలి, ఆడపిల్లని చూడడం మానేసేయాలి, అన్నీ మానేసేయాలి, అందుకే గొడవ లేకుండా దేవుడు లేడంటే ధైర్యంగా బతికేచ్చు అవునా కదా. అంతేగా తప్పులు చేసే వాళ్ళందరూ ఎలా ధైర్యంగా తప్పులు చేస్తారు? ఇప్పుడు ఇంటికాడ తెలుస్తుంది ఏమంటే తెలియదు లేరంటే అదే ధైర్యం. అంతేగా తెలుస్తుందంటే ఎవడు చేస్తాడు? దేవుడు లేడంటేనే కదా ధైర్యం. అదేగా ఏం జరుగుతుందో చూడండి, సుడిగుండం వచ్చేసినట్టు వాళ్ళు చెప్తున్నాయి కదా. సుడిగుండం అలా వచ్చి చెరువు మీదకి వచ్చి చెరువులు ఉన్న చేపలను సుడిగుండం ఎత్తుకెళ్ళిపోయి అలా నెల్లూరు జిల్లా మీదకి వచ్చి, నెల్లూరులోగా పడ్డాయి, నెల్లూరు జిల్లాకు వచ్చేసి నెల్లూరు టౌన్లో అన్నట్ట ఆ చేపలను అక్కడ వదిలేసిందట. గమ్మత్ ఏంటంటే చెరువులో చేపలు కదా, అది పెద్ద క్వశ్చన్. చెరువులు ఎవడో పెంచడట్లేదు, చెరువులో ఎవడో పెంచిన చేపలయ్యి. ఇంకో గమ్మత్ ఏంటంటే చెరువులో చేపలే ఉండవు, ఇంకేముంటాయి, నత్తలుంటాయి, నాసు ఉంటుంది, కప్పలు ఉంటాయి, ఇంకా కొబ్బరి చెట్లు ఉంటాయి, వాటి గులలు ఉంటాయి, ఇంకా ఇన్ని ఉంటాయి. ఏమి ఎత్తుకెళ్ళలేదు సుడిగుండం, ఏమి ఎత్తుకెళ్ళింది చేపలు? ఏ పాపం ఎందుకు కదా, కథా కదా చెప్పుంటుంది కథలో. ఒక మాట ఒప్పుకోవాల్సింది ఏంటంటే మనకు తెలియదు అధ్యక్ష, ఇంకా పరిశోధనలో ఉన్నాం అంటే బాగుంటుంది సబబు అది. అలాగే ఆ రోజు ఏం చేశాడంటే ఐగుప్తి నది నీళ్లు రక్తమైపోయాయి, అక్కడ ఎండిపోయింది, పరిస్థితులన్నీ తారుమారైపోయాయి. ఏమవుతుందంటే అసలు ఐగుప్తి దేవీ దేవతలుగా పిలవబడినవన్నీ ఏమైపోయాయో అన్న పెద్ద క్వశ్చన్ వచ్చేసింది. ఎవరికి? సింహాసనం మీద ఉన్న ఫరోస్ కూడా. ఏమైపోయాయి మన దేవతలు? ఏమైపోయాయి? అవి మాయ దేవతలు, మాయమైపోయాయి. ఇప్పుడు చూడండి, కరోనా వచ్చింది, ఏమైపోయారు ఈ దేవుళ్ళు దేవతలు అందరూ? ఏమైపోయారు చెప్పండి? వాడెక్కడో బేట పట్టుకోవడం ఏంటి, వాడు అక్కడ పెట్టుకుని వాడు సెడ్డి వేసుకుని పరిగెట్టేయడం ఏంటి, అక్కడ పరిగెట్టేసిన తర్వాత వాటిని చూసి మనం సీరియస్గా అన్నం కూడా తినకుండా ఇక్కడ చూసేయడం ఏంటి, మా దేవుడు 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 అని కొట్టేసుకోవడం ఏంటి, ఆ దేవుడు ఏమి కొట్టకుండా డక్అవుట్ అయిపోతే మనకు కంగారు ఏంటి, ఏంటంటే ఏమీ లేదు. ఇప్పుడు ఆ దేవుడు అయిపోయాడు, ఏమైపోయాడు అంటే బాత్రూమ్ కడుక్కున్నాడు చూసారా, వాళ్ళ ఆవిడ ఆయన కలిసి బాత్రూమ్ కడుగుతున్నారు. ఇటు దేవుడు బాత్రూమ్ కడగడం అంటే మరి దేవుడు ఆయన అంతే, మీ దేవుడు ఈ దేవుడు. ఈయన సినిమా రిలీజ్ అయితే 2,000-3,000 ఇటు ఫ్లెక్స్ కడతాం, ఈ దేవుడు ఏమైపోయాడు? సేమియా కాసుకుంటున్నారు చూసారా, సేమియా కాసేది ఒకడు, ఇంటి చేపలు పులిసిట్టేది ఒకడు, ఏరీ దేవుళ్ళు. బుద్ధి వచ్చింది. నేను అంటాను కరోనా వచ్చి డిసిప్లిన్ నేర్పించింది అందరం కావాలని మీరు చూడండి, నేర్పించలా డిసిప్లిన్ వచ్చింది అందరికీ మీరు చూడండి. క్రైమ్ రేట్ లేదు ఇప్పుడు, క్రైమ్ జరగట్లా, చాలా జీరో లెవెల్కి వచ్చింది. పద్ధతిగా వెళ్తున్నారు, ట్రాఫిక్ జామ్ లేవు, పొల్యూషన్ లేదు, ఓజేనికి పడిన అదేంటది బొర్ర కన్నం అది కూడా మూసుకుపోయిందట. హిమాలయాలు ఉత్తర ప్రదేశ్లో కనబడేవి కదట చూసారా, ఇప్పుడు 200 కిలోమీటర్ల వరకు కనబడుతున్నాయట. పొల్యూషన్ పోయింది, ప్రజలకు క్రమం వచ్చింది, డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు, పద్ధతి వచ్చింది, అన్నీ వచ్చాయి. కరోనా వలన ఏమొచ్చిందంటే నేను అంటున్నా ఇండైరెక్ట్గా డిసిప్లిన్ వచ్చింది. కాదు చెప్పండి, టయానికి తినేసి టయానికి లోపల ఉంటున్నారు అందరు. ఉండంటే ఒకటి ఉండేవాడ, తిరగొద్దురు అంటే తిరిగేవారు, కుదిరింగ్ ఉండంటే ఉండేవారా? ర్యాగింగ్లు లేవు, నేరాలు లేవు, మానభంగాలే ఉన్నాయా ఈ టైంలో? మానభంగం ఏమైనా పేపర్లో చదివారా? లేవు, ఏమీ లేవు. ఇంత 0-1%కి నేరస్థాయి పడిపోవడం కారణం ఏంటంటే కొన్ని సర్దుకోవాలంటే కొన్ని రావాలి. అంత థింకింగ్ మనకి ఎక్కడ అర్థమైంది? అది ఎందుకు మనకు అర్థం అవ్వట్లేదంటే మీ హృదయాలోచన చావకపోతే దేవుని మార్గాలు అర్థం కాదంటుంది గ్రంథం. జరుగుతుంది. నెక్స్ట్ 4:17 ఈ కర్రను చేత పట్టుకుని దానితో ఆ శుశుక్రియలు చేయవలనని చెప్పాను. అటు తర్వాత సెలవైన ఎడల నేను ఐగుప్తిలోనున్నా. మరలా మనకు కావాల్సింది, మనకు కావాల్సింది చేతికర్ర. ఆ చేతికర్రకున్న మరొక పేరే అహరోణ కర్ర.
అహరోనుకున్న మరొక పేరే మోసేకర్ర. వీటన్నిటికన్నా బిగ్గెస్ట్ ట్యాగ్లైనే దేవుని కర్ర. చూద్దాం ఒకసారి 4వ అధ్యాయం 20వ వచనం. 4వ అధ్యాయం 20వ వచనం. మోసే తన భార్యను తన కుమారులను తీసుకుని ఐగుప్తికి తిరిగి వెళ్ళను. మోసే దేవుని కర్రను తన చేత పట్టుకుని పోయిను. అది అహరోని కర్రే కాదు, అది మోసే కర్రే కాదు. ముందున్న మాట చెప్పుకోవాల్సింది, అది దేవుని కర్ర ఆయుధం. తీసుకెళ్తున్న మరొక మాట 8వ అధ్యాయం నిర్గమకాండం. ఎందుకు ఈ మాటలు చూపిస్తున్నాను అర్థం కావాలి. కరోనా కల్లోలంలో క్రైస్తవులకు వస్తున్న కలవరం, సేవకులు వ్యవహరించవలసిందిగా వ్యవహరించకపోయినా, సంఘం నడవలసిన తీరులో నడవకపోయినా, ఇద్దరు ఎలా నష్టపోతారో నేర్పించే దృష్టాంతం మోసే చరిత్ర, ఇశ్రాయేలు యొక్క సంఘ చరిత్ర. అందుకే చూస్తున్నాం మనం నిర్గమకాండం 20వ అధ్యాయం 5-6 వచనాలు. క్షమించండి, 8వ అధ్యాయం 5-6 వచనాలు. మరియు యెహోవా మోసేతో ఇట్లా, నేను నువ్వు అహరోనును చూసి ఈ కర్ర పట్టుకొని ఏటి పాయల మీదను చెరువుల మీదను నీ చెయ్యి చాపి ఐగుప్తి దేశం మీద కప్పలను రాజేయమని అతనితో చెప్పమనగా, అహరోను ఐగుప్తి జలముల మీద తన చెయ్యి చాపిన, ఆ చేతిలో ఉన్నది కర్ర అయితే ఆ కర్రను బట్టి వారు శాసనాలు చేసినట్టుగా చేస్తుంటే నదిలో నుంచి ఏమి చేయట, కప్పలు. పాము అంటే భయం ఉండదండి నాకు నిజంగా. చిన్నప్పుడు పాములు పట్టుకునేవాడు బాగా. నాకు జీవితంలో నచ్చని పర్సనాలిటీ ఏదైనా ఉందంటే అదే కప్ప. దాన్ని ఒకటి చూస్తేనే మనకు చాలా టెన్షన్ వచ్చేస్తుంది. దాన్ని చూస్తే నాకు వస్తుంది, మీకు వస్తుంది లేదు నాకు తెలియదు, కానీ అది నాకు నచ్చదు. దాని విధానం అది. కొంతమందికి దాన్ని ముద్దెడతారు మరి, మహానుభావులు తల్లులు. ఎవరు ఆ సైన్స్ చదివే తల్లులు ఉన్నారో మాకు తెలిసిన తల్లి కప్పకు ముద్దెడుతుంది మరి, ఎదయం ఎంతో లైవ్ చూస్తుంటుంది. కప్పకు ముద్దులే అది చాలా ముద్ద చేస్తుంది మాము అంటే ఇంకేమంటే అది ముద్ద రావడం ఏంటి ఇలాంటివి. దాన్ని చూస్తే నాకు చాలా అదులా ఉంటుంది. అలాంటిది అంటే గొప్పలు గొప్పలు వచ్చేసేట ఎక్కడికి, ఐగుప్తి సిటీలోకి. సిటీలోకి రావడమే కాదు, ఫరో సింహాసనం మీదకి. సింహాసనంలోనికే కాదు, వాళ్ళు ఏదైతే పర్సనల్ బెడ్రూమ్ ఉందో బెడ్రూమ్లోనికి. ఎక్కడికి పోయినా వాళ్ళకి వినబడే సౌండ్ ఏడు చెప్పినా బెకబెక. వాళ్ళకి ఎక్కడికి పోయినా వాళ్ళకి వినబడేది వినలేకపోయారా సౌండ్. సౌండ్ కూడా దేవుడేరుగా, దాన్ని చూస్తేనే సగం మనకి. అలాంటిది అలాంటిది వచ్చి కుప్పలు కుప్పలు అడిగేయడానికి వెళ్ళలేదు, టవల్ తీసుకుని మొహం తులుసుకుంటే అందులో ఉంటుంది ఏంటి కష్టం కప్ప. వాడు బాత్రూమ్కి వెళ్దామని ఎక్కడికి వెళ్దాం, ఇప్పుడు టబ్బులు ఉన్నాయి వెస్ట్రన్ టబ్బులు వచ్చాయి, టబ్బుల్లో ఉంటే ఏం చేస్తావు, ఏం చేయగలవు, చెంబు పట్టుకుని నీళ్ళు పట్టుకుని వెళ్తే ఏమవుతుంది, చెంబులో కూడా ఉంటే మనుగడ కష్టం. ఉండాల్సిన పర్సంటేజ్లో ఏ జీవైనా ఉంటే అది పద్ధతి, పర్సంటేజ్ పెరిగితే మానవ మనుగడ కష్టం పెరిగిపోయాడు విపరీతంగా. కప్పలో తర్వాత మనం చదువుకోవచ్చు మిడతలో రకరకాల జీవులు వింత వింతగా వాటి పరిధిని మించిపోయి వచ్చేసి అట. ఏమీ అర్థం కావట్లేదు. వీటన్నిటినీ చేయించేది దేవుడైతే, ఆ దేవునికి ప్రతినిధిగా చేసేది మోసే అయితే, ఈ ఇరువురి మధ్య వ్యవహరించేది చేతి కర్ర. దానికి మరొక పదం బెత్తం అంటాడు. ఆ బెత్తం పనిచేస్తుందట బాగున్నాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను మీకు అర్థం కావాలి. మరొక మాట చూద్దాం ఒకసారి, నిర్గమకాండం 14వ అధ్యాయం. నిర్గమకాండం 14వ అధ్యాయం క్షమించండి 8వ అధ్యాయం 17వచనం చూద్దాం ముందు. అహరోను తన కర్రను పట్టుకుని పేలు మనుషుల మీదను జంతువుల మీదను, ఇద్దరికి సమానంగా ఉన్నాయట. మనుషులు పేలు వేరు, జంతువులు పేర్లు పేలు వేరు. ఇప్పుడు గేది పేలు కూడా ఎవరికి వచ్చేస్తుండాలి, గేది పేలు ఎలా ఉంటాయండి, మనకు ఉండేవి వేరు, మనం మన తల్లో బతికేవి. అవి ఎందుకు వస్తాయి, నువ్వు మొహం గడవైనా తప్ప పైన గడవ. ఎప్పుడు మనకి వెళ్ళి చెప్తారు సూత్రాలు, నువ్వు 2 పూట్ల స్నానం చేస్తే బాగానే ఉంది,
తలక్షణం కూడా రోజుడిసి రోజు చేయాలి. మహాపుణ్య పురుషాత్ములు కొంతమంది ఆడు పక్కన నిలబడితే అర్థమవుద్ది అనమాట, బ్రదర్ దయచేసి మీరు స్నానం చేయండి అన్నట్టు. ఆడ గుప్పును కొడతాయి. ఇక్కడ వరకు స్ప్రేలు అన్నీ బాగానే ఉంటాయి, ఇది మాత్రం మెయింటైన్ ఉండదు. ఇక్కడ బొరుసు పెట్టి మనకు బొరుసులు కడుతుంటాయిగా, అది నిల ఉంటే ఈ జీవులకి మంచి ఆ పుట్టుకు క్యారపెట్ట కేంద్ర స్థలం వస్తుంది అన్నమాట. చిన్న చిన్న తెల్ల తెల్ల వస్తే చూసారా, అవి పిల్లలు అన్న మనకి స్టార్ట్ అయిపోద్ది. ఇక్కడ ఇవి వేరు మన తల మీద బతికేవి. గేదె పిండి తెచ్చి మన తల్ల వేసాం అనుకోండి, ఆవు పీను జంతువు పీను తెచ్చి అది ఎంత సైజు ఉంటుందండి? తల కొరికేయడం కదా, మొత్తం గుండె అయిపోతుంది తెల్లారేసరికి. అలా ఉంటే వాటి సైజు ఇరువురికి సమానంగా సరిపోయే పేలు వచ్చేట. ఎవరికి? మనుషులకి, జంతువులకి, అందరికీ ఒక్కలనే పేలు వచ్చేయట. మరలా నేను అంటున్నాను, వివరించడానికి ఆ పాయింట్ మనకు అవసరం. జరిగిస్తున్నది ఎవరంటే దేవుడు, జరిగిస్తున్న ప్రతినిధులు ఎవరంటే మోసే ఆహారంలో. ఇరువురికి మధ్య వారధిగా ఉన్నది ఎవరంటే చెప్పండి, చేతి కర్ర, దేవుని కర్ర, దుడ్డి కర్ర, బెత్తం. ఇదే జరిగిస్తుందట. ఐగుప్తి మీదకి ఎత్తితే రక్తమైంది, పైకి ఎత్తితే కప్పలు విపరీతంగా వచ్చాయి, ధూళిని రేపితే పేళ్ళు వచ్చేసాయి. చూసారా, ధూళిని రేపితే పేళ్ళు వచ్చేసాయి, ధూళిని బట్టే పుట్టుకొస్తాయి. ఇలాంటివన్నీ జరిగించడానికి ఏది దేవునికి శక్తికి ప్రతినిధిగా ఉపయోగపడుతుందంటే కర్ర. మరొక మాట, నిర్గమాకాండం 14వ అధ్యాయం చూద్దాం. నిర్గమాకాండం 14వ అధ్యాయం 15-16. అంతలో యెహోవా మోషేతో, నీ వేళ నాకు మరపెడుచున్నావు. ఇది ప్రపంచ చరిత్రలో మరవలేని, ఎప్పటికీ చరిత్ర ఉన్నంతకాలం భూలోకం తిరుగుతున్నంతకాలం మరవలేనిది గొప్ప కార్యం ఏంటంటే ఎర్ర సముద్రం పాయలైపోవడం జరుగుతుందా. సాగిపోవుడి అని ఇశ్రాయేలుతో చెప్పుము, ఆ సముద్రం వైపుని చేయి చాపి, దాన్ని పాయలుగా చేయుము. అప్పుడు ఇశ్రాయేలీలు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయి, ఆరిన నేల మీద నడిచిపోయి. ఎబ్రీ గ్రంథకర్త కూడా మెన్షన్ చేసిన పాయింట్ అదే, ఇశ్రాయేలీలు ఆరిన నేల మీద నడిచిపోయి. ఆరిన నేల మీద, అది నేల అడుగుతున్నా. ఇశ్రాయేల్ నడిచిపోయింది ఆరిన నేల, అది సముద్ర గర్భం. సముద్ర గర్భంలో వందల వేల సంవత్సరాల నుంచి నానిపోతున్న ఇసుక ఎలా ఆరిపోయింది? ఆరిపోయింది. తూర్పు గాలి కొట్టేసరికి ఇసుక ఆరిపోయింది, నీరు పాయలైపోయిందండి. ఎంత వింతో చూడంటారు. తడి ఇసుక కూడా వాళ్ళ పాదాలకు అంటుకోలేదట. ఒకవేళ తడి ఇసుక అయ్యి ఉంటే వాళ్ళు నడవడానికి, వేగముగా వెళ్ళడానికి వాళ్ళకి మరొక షూ వేసుకున్నట్టు ఉన్న ఎవరికి? ఇశ్రాయేలుకి. పొడి నేల మీద నడిచిపోయి, పొడి నేల మీద నడిచిపోయి, పొడి నేల మీద నడిచిపోయి. చూడండి ఎంత కంఫర్ట్ జోన్ వచ్చింది వాళ్ళకి. అక్కడ మోసే ఏమి చూస్తున్నావు? వెనక ఫరో సైన్యం వస్తుంది ప్రభు, ఎదర ఎర్ర సముద్రం. మౌనమేళ, నీ చేతులు ఉన్నదేమి? చేతి కర్ర. దాన్ని పైకెత్తిన వెంటనే ఎర్ర సముద్రం, ఎర్ర సముద్రం బాయలైపోయిందంట. ఈ కర్ర మన దగ్గర ఉంటే ఎలా ఉండండి? ఇలా అంటే ఎర్ర సముద్రం పాయలైపోతుంది, ఇలా అంటే ఐగుప్తి నీళ్ళ ఆకారం మారిపోతుంది, ఇలా అంటే ధూళి పేలైపోతున్నాయి, ఇలా అంటే విపరీతమైన జీవులు పుట్టుకొస్తున్నాయి, ఇలా అంటే ఆకాశం ఎత్తడైపోతుంది. ఏమన్నా కర్రను ఎత్తేసరికి అక్కడ ఉన్న దిక్కి పరిస్థితులే మారిపోతున్నాయి. అలాంటి వజ్రాయుధం మన చేతుల్లో ఉంటాయి. ఆ దొమ్మేవారు మోసేకి దేవుని తర్వాత మరలా ఆయనకున్న ధైర్యం ఏంటంటే గొక్క తిప్పుకోవచ్చని చెప్పాల్సిన మాట ఏంటి చెప్పండి? కర్ర. దేవునికి ప్రతినిధిగా వ్యవహరిస్తూ దేవుని ఉనికిని ఎప్పటికప్పుడు చాటుతున్న దమ్మున్న పరిస్థితి ఆయన చేతుల్లో ఉంది, అదే కర్ర. ఈ కర్రతో వండర్స్ చేస్తున్నాడు. ఇవన్నీ చూస్తున్నారట ఎవరు? మన బ్రదర్స్. ఇస్రాయేల్ అని మీరు ఎక్కడో పెట్టుకుని అడ్రస్, మన బ్రదర్స్ వాళ్ళు. వాళ్ళందరూ, ఆ బ్రదర్స్ అందరూ ఎలా వ్యవహరించారు? ఇప్పుడు రండి ఎబ్రీకి వద్దాం ఒకసారి. మరలా ఎబ్రీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం నుండి, మరియు పరిశుద్ధాత్ముడు ఇట్లు చెప్పుచున్నాడు,
నేడు మీరు ఆయన శబ్దము వినిన యెడల అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వలే మీ హృదయములను కఠినపరచుకొనుడి మీ హృదయములను కఠిన వాళ్ళ అరణ్యములో ఎలా అయితే కఠినాత్ములు అయిపోయారో మీరు ఈ లోకమనే అరణ్యములో కఠినాత్ములు అయిపోకండి. గమ్మత్తు ఏంటంటే ఐగుప్తి లోకానికి గుర్తైతే పాలస్తీన పరలోకానికి గుర్తైతే అరణ్యము ఈ లోకపు యాత్రకు గుర్తు. ఇప్పుడు నేను చెప్తున్నాను మనం వెళ్ళే పరమ కానాను మనం నడిచే అరణ్యము ఈ లోకము మనకుండే పరిస్థితులు ఈ గొడ్డువారిపోయిన పరిస్థితులు. వాళ్ళు ఎలా అయితే కఠినాత్ములు అయిపోయారో మీరు అట్లా కఠినాత్మకండి. కఠినాత్ములు ఎట్లా అవుతాం ఎట్లయ్యారో తెలుసు వీళ్ళు చదివితే ఆశ్చర్యపోతాం. వీళ్ళ కఠినాత్ములు ఎట్లయ్యారంటే ఒకటి జరిగిన తర్వాత ఇంకొకటి ఎప్పుడు జరుగుద్దా అని ఎదురు చూసారే తప్ప ఇది చేసే దేవుడు గొప్ప దేవుడు అని వీళ్ళకి అర్థం అవ్వలేదట. అది కఠినం. పాపము లోకం ఎలా అలవాటు అవుద్ది ఒక మాట ఒక ఆయన బాగా చెప్పాడు. ఒక పాత్ర తీసుకొని ఆ పాత్రలో నీళ్లు నింపి ఆ నీళ్ళ కింద మంట స్టార్ట్ చేసి అందులో కప్పను వేస్తే కప్ప దూకి వెళ్ళిపోతుంది. మీరు గమనించను కావాలి. కొంచెం మంట పెంచి కొంచెం అలవాటు చేసి కొద్ది కొద్దిగా అలవాటు చేస్తుంటే ఆ వేడికి ఆ జీవి అలవాటు పడుతుంది. అలా కాకుండా బాగా సలసలగా ఆగిపోయి నీటిలోకి దాన్ని అలదిచ్చే టపేల మంది దూకేసి వెళ్ళిపోతుంది. ఏమర్థమవుతుంది అక్కడ? పాపం మెల్లమెల్లగా 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 అర్థమవుతుంది. మనకు అలవాటు అయిపోద్ది. దాన్ని ఎలా అయితే వేడి వేడి నీటిలో పడేస్తే వెంటనే తూకేలా వెళ్ళిపోద్దో మనం వెంటనే వెళ్ళిపోయి పడిపోం. మెల్లమెల్లగా మెల్లమెల్లగా అలా పాపం మన జీవితంలోకి వచ్చేస్తుంది. ఈరోజు కరోనా కల్లోలంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటి చెప్పనా? రోగికి ఒరే వైద్యం ఇదిరా మన ఆత్మ ఎలా సిద్ధం చేసుకున్నా చెప్పడం మానేసి ఆడికి ఏం చేస్తున్నారు చెప్పనా? కొత్త బట్టలు కొంటున్నారు. ఇంకా వాడికంటే కటింగ్ చేయిస్తారట. ఇంకా ఏం చేస్తున్నారంటే వాడికంటే కేక్ కూడా తెస్తారట. అది చచ్చిపోయేలా ఉంటాడు. చేయాల్సింది ఏంటి? ఇప్పుడు వైద్యం చేయాలి. వైద్యం మేనేజ్ చేసేది ఏంటి? కొత్త బట్టలు కొని కటింగ్ చేయించి ఇవా చెప్పండి. అర్జెంట్ ఇప్పుడు అది కాదు. వాడి బాగుంటే అప్పుడు తర్వాత ఇవన్నీ. వాడి ఆత్మీయ స్థితి బాగుంటే తర్వాత. రోగిని బాగా గుర్తుపెట్టుకోండి. జబ్బున్న పిల్లగానికి మనం చెయ్యాల్సింది ఏంటి మనకు అర్థం కాకపోతే ఇక వాడికి ఎన్ని చేసినా వ్యర్థం. నిరీక్షణ లేని క్రైస్తవులుగా మనం ఎవరిని తయారు చేసిన చెప్తున్న ఈ మాట చాలా అవసరం. ఇది ఒక వ్యక్తిని రక్షణ అనుభవం నేర్పించకుండా మనం ఎన్ని నేర్పించినా వ్యర్థం. మరల ఈ మాట చాలా అవసరం. ఒక వ్యక్తికి రక్షణ అనుభవం మనం నేర్పించకుండా ఎన్ని నేర్పించినా అది వ్యర్థ ప్రయత్నమే. ఏమి నేర్చుకోవాలి మనం? లోకం ఎలా అలవాటు అవుద్దో ఇస్రాయేల్ సంఘం మనకు నేర్పిస్తుంది. లోకంలో ఉన్న ఇస్రాయేల్ సంఘం ఎలా అవుతుందో ఆ సంఘాన్ని సరిగ్గా లీడ్ చేయకపోతే నడిపిస్తున్న నాయకుడు కోలుకోలేని దెబ్బ ఎలా తింటాడో మోసే మనకు నేర్పిస్తున్నాడు దృష్టాంతం. ఎలా అయిపోయారట చూద్దాం ఒకసారి. 78వ కీర్తన వెళ్దాం ఒకసారి. 78వ కీర్తన వీళ్ళు ఎలా కఠినాత్ములయ్యారో చెప్తారు. 78వ కీర్తన 78వ కీర్తన 6వచనం మనకు బాగా అర్థం కావాలంటే 5వచనం చూద్దాం. దాన్ని ఎరిగినట్లును వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించినట్లును మీరును దేవుని యందు నిరీక్షణ గలవారే. దేవుని క్రియలను మరో ఒక ఇందుడి. ఎవరు ఈ రైటరు? బాహ్యంగా మాట్లాడుకుంటే ఆసాప్. వెనకున్న మెయిన్ రైటర్ ఎవరు? పరిశుద్ధాత్మ. ఏమని చెబుతున్నారు ఇరువురు చూద్దాం స్టార్టింగ్ నుండి. నా జనులారా నా బోధకు చెవియొగ్గుడి నా నోటి మాటలకు చెవియొగ్గుడి. నా జనులారా మీ చెవులను పెద్దవి చేసుకోండి అంట. ఆ రోజు ఎలా పిలుస్తుంటాడు, హలో ఒకసారి మీరు అందరు నిలబడండి, ఒకసారి మీరు అందరు నిలబడండి, నా మెసేజ్ ఒకసారి మీరు వినండి అన్నట్టు. వినాలి మీరందరూ.
నా మాటకు చెవియొక్కడే, నేను నోరు తెరిసి ఉపమానమును చెప్పెదును. పూర్వకాలపు గోడార్థ గోడవాక్యములను నేను తెలియచెప్పెదును. సీక్రెట్స్ ఉన్నాయి, పురాతనమైనవి. ఆ బోధ ఇప్పుడు నేను చేయబోతున్న, మీ చెవులు పెద్దవి చేసుకోవాలి. మాకు తెలిసిన సంగతులు ఇవి, సీక్రెట్స్ అంటే నేనేదో కనిపెట్టాను అనుకోకండి, ఇవి నాకు తెలిసాయి. నాకు తెలియజేసింది ఎవరంటే చెప్తున్నాడు, మా పితరులు మాకు వివరించిన సంగతులు చెప్పేదను. చూసారా, నా పితరులు నాకు చెప్పారు, నాకు చెప్పింది మీకు చెప్తాను. మీకు చెప్పింది మీ పితరు, మీ పిల్లలు పిల్లలకు నెక్స్ట్ తరాలకు చెప్పండి. ఏం చెప్పాడు, ఏం చెప్పాడో చెప్తున్నాడు చూడండి. యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలము, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పెదము. వాటిని వారి పిల్లలకు మేము చెప్పెదము. పిల్లలకు చెప్పాల్సింది ఏంటట, యెహోవా యొక్క ఘనకార్యములు, ఆయన మహిమను గురించి చెప్పాలట. మనం ఏం చెప్పం పిల్లలకి, ఇవే చెప్పం అని చెప్తాం. చాలా కాలం క్రితం చెప్పిన ఎగ్జాంపుల్ చాలా అవసరం మనకి. పిల్లగాడికట, వాడికి ఏం అర్థం కాకపోయినా మన యాటిట్యూడ్ మాత్రం బాగా నేర్పిస్తుందట వాడికి. ఒకడు క్రిస్టియన్ అబ్బాయే ఇలా ఫీల్ అవుతున్నాడు, వాడు ఆదివారం, ఈరోజు అస్సలు ఆదివారంలో లేదన్నాడట వాడు. ఎందుకు, ఆ రోజు వాళ్ళ అమ్మగారు సారి కాసారు అడికి. ఏంటి పప్పు సారు, పప్పు సారి కాసినంత వాడికి ఏం లేదట, అడికి ఆదివారంలో లేదట. నేను చెప్తున్నాను, వాళ్ళ మమ్మీ ఎప్పుడైనా బ్లాక్ బోర్డ్ ఒకటి పెట్టి ఆ బోర్డు మీద ఆదివారం మటన్ వండుకోవాలి, శనివారం నాడు పులుసు ఎట్టుకోవాలి, సోమవారం చేపల పులుసు ఎట్టుకోవాలి, ఏమి నేర్పించిందా, ఏమి నేర్పించలా. వాళ్ళ మమ్మీ వాడికి ఏమి నేర్పించకపోయినా వాడికి ఆదివారం నాన్ వెజ్ ఉండాలని వాడికి ఎలాగ అర్థమైంది, నువ్వు చెప్పకపోయినా నీ యాటిట్యూడ్ అర్థమైంది వాడికి. బయటికి వెళితే పద్ధతి అయిన బట్టలు వేసుకోవాలని వాడికి ఎలా అర్థమైంది, నువ్వు చెప్పావా, నీ వెళుతున్న వాతావరణం వాడికి అలవాటు అయింది. ఎక్కడ ఎలా ఉండాలో, తినే తిండి, కట్టుకునే బట్ట, ఇవన్నీ పిల్లలకు మనం చెప్పకుండా బోర్డెట్టు నేర్పించకుండా వాళ్ళకి అర్థమైందే. మరి దేవునికి వచ్చి మన తరాలకు ఎందుకు అర్థం కావట్లేదు అంటే నోరిప్పి చెప్పం మనం. అసలు మనకు తెలిస్తేగా చెప్పాల్సింది, మనకు తెలుసా, మనకేం తెలుసు చెప్పండి. మనకేం గట్టిగా అడిగితే బైబిల్ గురించి మనకేమేం తెలుసా, ఏమి తెలియదు. అప్పటికప్పుడు ఏమైనా బట్టి బట్టి ఈరోజు ఎగ్జామ్ ఉందంటే చెప్తుంది. ఈ మధ్య ఖాళీగా బైబిల్ సార్ మానేసి వాట్సాప్లో ఏం చేస్తున్నారట, చేయండి కాదంట్లా, ఏమంటాడు క్వశ్చన్ పేపర్ దయచేసి దానికి ఆన్సర్ అదే చదవడం అంటే. కయ్యానికి భార్య ఎక్కడి నుంచి వచ్చింది, కయ్యానికి పిల్లలు ఎంతమంది, ఆ తర్వాత నీకు కూడా చదువు లిస్టులో, కయ్యని చరిత్ర చదివి నాశనం అయిపోయింది ఎవరు ఎవరు ఇంకేళ్ళో, ఈ చరిత్ర చదువుకోవాల్సి ఉంటుంది. చదవండి బైబిల్ చదవండి, ఆ బైబిల్లో తర్వాత చెయ్యండి కాదట్లే. ఇది మాత్రమే చదివితే ఏమవుద్ది, నాశనం అవుతాం. రాగల తరాలకు మనం ఏమి నేర్పించాలంటే ఏం నేర్పించాలో చెప్తున్నాడు. మా పితరులు ఏమి నేర్పించారో మీ పిల్లల పిల్లలకు మీరు అది నేర్పించండి నేను చెప్తున్నా. ఏమి నేర్పించారట చెప్తున్నాడు గమ్మత్తు 6:6, యథార్థ హృదయులు కాక దేవుని విషయమై స్థిర మనసు లేని వారే తమ పితరుల వలె తిరగబడకయో. వాళ్ళు చెప్పిన సీక్రెట్స్ ఏంటట, మా పితరులు మాకు నేర్పించిన గూఢార్థము గల మాటలు ఏంటంటే, యథార్థ హృదయాలు మన పితరులకు లేవు, మనం అలా ఉండకూడదు అని. సీక్రెట్స్ ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోండి, యథార్థ హృదయులు కాక స్థిర మనసు లేక తిరుగుబాటు మూర్ఖత్వం, మూర్ఖులు చెప్పే మాట వినరు, తిరుగుబాటు స్థిరత్వం ఉండదు, నిలకడ ఉండదు, ఏమీ ఉండదు, గాలి తిరుగు. అంటే మా పితరులు ఇట్టివారంటే ఇట్టివారు ఎక్కడ నడిచారంటే దేవుని మేఘం కింద నడిచారు, ఐగుప్తిని చీల్చుకుని వచ్చారు. వీళ్ళు నేర్చుకున్నది ఏంటంటే మూర్ఖులు. ఇది మీ పిల్లలు నేర్పించండి అన్నాడు. ఎలా వ్యవహరించాడు, ఇక్కడి నుంచి మనకు నేర్పిస్తాడు 14 నుండి, పగటి వేళ మేఘము నుండి, రాత్రంతయు అగ్ని ప్రకాశములో నుండి ఆయన వారికి త్రోవ చూపెను. అరణ్యములో ఆయన బండలు తీర్చిన ఎంత బాగుంది చూడండి. పగటి వేళ మేఘము, పగటి వేళ ఏంటట, మేఘం. ఇప్పుడు మనం టెంపర్ లేచిపోతుంది ఏంటి, ఏదో ఏ మాంసం ఇది వచ్చేసిందా, వచ్చిందన్నా కదా పొద్దుట రాలేదా, సర్లే వస్తుంది అది కత్తిరని మామూలుగా ఉండదు కత్తిరిక. ఇవన్నీ ఏం చేస్తుంటే టాప్ లేపితే మనకి మేలో వస్తుంది మీ కత్తిరి. ఎప్పుడు ఆన్లో ఉంటుంది ఎక్కడ,
అరేబి ఎడారులో. అక్కడ ఉన్న వాళ్ళని అడగండి, పగల ఎండ లేచిపోద్ది, టాపులు వేసిపోద్ది, రాత్రి చలి గజగజ వణికించేస్తుంది. వీటికి తోడు అరణ్యంలో విషజీవులు బాగా ఎక్కువ. వాళ్ళకి మేఘం అలా ఫాలో అయిపోయేదండి. నిజంగా చూడండి, చిన్నప్పుడు మనం పరిగెట్టే వాళ్ళు మీకు గుర్తుందో లేదో, అది వెళ్ళదు కానీ మనమే వెళ్తాం. ఏంటి చంద్రుడు మామ అంటే దానికి మనకి పెద్ద రిలేషన్స్ ఏమి ఉండవు, ఆమెను చూస్తాం. ఇలా పరిగెడితే మళ్ళీ అక్కడికి వెళ్తుంది, అలాగెళ్తే అది ఏమి వెళ్ళదు. ఆ దూరం ఉంది కనుక మన ఫీలింగ్ అది. నువ్వు జీవితాంతం పరిగెట్టు భూలోకం అంతా, భూగోళం అంతా, అది నీకు అలాగ వస్తున్నట్టు ఉంటుంది. ఇది ఆ ఫీలింగ్ అది. ఇది నిజంగానే కదిలితే కదిలేదట ఎవరు, మేఘం. ఎంత బాగుంటుందండి మేఘం. నాకు ఇలా గొడుగులా వచ్చేస్తుంటే అది ఎలా ఉంటుంది, అలా ఫాలో అయిపోయిందంట వాళ్ళకి అలా ఎండ తగలకుండా. మేఘం అంటే మీకు ఏదో ఏదో తెల్ల మేఘం అది అనుకోకండి, అది సెంట్రల్ ఏసీ. అది చాలా చక్కగా వాళ్ళకి అరణ్యంలో పగటి వేళ మేఘము, రాత్రి వేళ ఏ విషసర్పాలు దగ్గర రాకుండా అగ్ని మేఘం. ఈ రెండింటి నడుమ నడిచి వాళ్ళు చేయాల్సింది ఏంటి చెప్పండి, యెహోవా స్తోత్రార్హ కీలను కొనియాడాలి. వీళ్ళు చెయ్యింది ఏంటి చెప్పిన, ఆయనకి ఆరాధన చేయకుండా వాళ్ళు చేసింది ఏంటి చెప్తాడు చూడండి. కిందకి అరణ్యములు ఆయన బండన చేసి సముద్రం అంత సమృద్ధిగా వారికి నీళ్లు త్రాగనిచ్చి బండలో నుండి ఆయన నీటి కాలువలను రప్పించను, నదుల వలే నీళ్లు ప్రవహింపజేసను. అయినను వారు ఆయనకు విరోధముగా ఇంకనూ పాపము చేస్తున్నారు. అద్భుతాలు జరిగే కొలది కఠిన హృదయాలు ఏమవుతున్నాయి, ఇంకా పాపం చేస్తున్నారట. చూసారా, ఇప్పుడు ఈ రోగం వచ్చింది, మారతారనుకుంటున్నారా? మారరు. మాట్లాడుకోవడం మాట ఏంటంటే, అధికారం కాని, అధికారికంగా జరగని యంగ్స్టర్స్ ఓన్లీ లిస్ట్లో 70 లక్షల గర్భాలు కరోనా లాక్డౌన్లో వచ్చాయట. అది అధికారిక లెక్క. పెళ్లి కాని యువతి యువకులు 70 లక్షల మంది గర్భాన్ని దాల్చారు. చూశారు, ఈ మాట అనొచ్చు అనకూడదు, అపవిత్రమైన మాట. వాడు సంభోగానికట 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారట వాళ్ళకి కావలసిన వస్తువుల కొరకు. మారతాడా మనిషి? చూసారా, మనం బయటికి లోన్ ఉన్నారనుకున్నాం కానీ లోపలుండి మరలా మనిషి హృదయం చేసేదేంటి? పాపపు గిలేలా తీర్చుకోవాలండి. వీళ్ళు చేస్తున్న చూడండి, బండను చీల్చాడట. బండను చీల్చి సముద్రం అంతా సమృద్ధిగా వారికి నీళ్ళు ఇచ్చు. సముద్రం అంతా ఎడారులో నేను చెప్తున్నాను, ఆ నీటి పొక కనబడటమే చాలా వండర్ అక్కడ. అవునా, ఎడారులో. ఇప్పుడు మన ఎడారులు ఎందుకులేండి, ఏ బైపాస్లో మిమ్మల్ని వదిలేసాం అనుకోండి, ఇక్కడ ఎంతో ఫైక్ ఏముంటుందా? ఇక్కడికి వచ్చేసరికి మీరు లీటర్ నీళ్ళు తాగుతారు నడిచొస్తే. అలాంటిది వేల వేల కిలోమీటర్లు, 10 సంవత్సరాలు 40 సంవత్సరాలు నడవాలంటే అరణ్యంలో, అలాంటి అరణ్యంలో నీటి పుక్కు దొరకడమే చాలా కష్టమే. వాళ్ళకట సముద్రం తేలుతున్నట్టు వచ్చిందట నీళ్లు. నేను అనుకుంటే కాలం క్రితం వాళ్ళకి నీళ్ళు వచ్చాయంటే పాత సినిమాలు బ్లాక్ అండ్ వైట్లో మనం చూపించేవారు. కొన్ని సినిమాలు ఉంటాయిలండి, పేర్లు చెప్పకూడదు. ఆయన ఇలా కూర్చుంటే అందులోంచి ఒక ట్యాప్ వచ్చినట్టు వచ్చేది, గుర్తుందా? పాదం కింద నుంచి ఇలా కుయ్యమంత అనుకుంటా. అలాగని వచ్చిందేమనుకునేవాడు నేను. ఎక్కడో చిన్న దారి వచ్చి ఉంటుంది, ఆ దారి అలా కొండల్లో పట్టుకుని తాగారేమో, కానీ అలా కదట. ఈత కొడితే తేలిపోయే నీళ్ళు వచ్చాయి అంటున్నాడు రచయిత. చూడండి, అరణ్యంలో నీళ్ళు రావడమే గొప్ప సంగతి అయితే, సముద్రం అంతా సమృద్ధిగా వాళ్ళకి నీరు త్రాగనిచ్చాను, బండలో నుండి ఆయన నీటి కాలువలను రప్పించను, నదుల వలె నీళ్లు ప్రవహింపజేసిన అయినను వారు ఆయనకి విరోధముగా ఇంకను పాపము చేయుచునే వచ్చిరి. అడవిలో మహోన్నతుని మీద తిరుగుబడిరి, వారు తమ ఆశ కొలది ఆహారమును అడుగుచు, తమ హృదయముల్లో దేవుని శోధించిరి. ఈ అరణ్యములో చూసారు ఎంత 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 విరోధమో చూడండి. ఒక పక్క ఇంత ప్రతికూల పరిస్థితుల్లో, అసలు పరిస్థితులు బాగాలేదన్న పరిస్థితుల్లో వాళ్ళకు సుఖభోగాలు దొరుకుతుండే. ఏమంటారట, ఈ అరణ్యములో దేవుడు భోజనము సిద్ధపరచగలడ అని అనుచు, వారు దేవునికి విరోధముగా మాట్లాడిరి, ఆయన బండను కొట్టగా నీరు ఉబికెను, నీళ్లు కాలువలై పారెను,
ఆయన ఆహారం ఇవ్వగల క్వశ్చన్ మార్క్ చూడండి. కళ్ళ ముందే బండ జీరిపోతే నెక్స్ట్ వాళ్ళు చేయాల్సింది ఏంటి? మహోన్నతుడా గొప్ప దేవుడా నీకు స్తోత్రమయ్యా అని చెప్పాల్సింది. పోయి బండ నిన్ను నీళ్ళొస్తూ వచ్చే కానీ బ్రదరు మరి ఆహారం వస్తుంది అంటారా అంటున్నారు చూడండి. తన ప్రజలకు మాంసం వచ్చింది. వీళ్ళు చూసారు కోరికలు. మన తెలుగులో ఒక డైలాగ్ ఉంది ఏంటి, అయ్యో అమ్మ ఉందంట ఏ అమ్మ గొంతమ్మ గొంతున అమ్మ చేశారు గొడవ లేకుండా గొంతమ్మ కోరికలు వచ్చేసినాయి చూడండి. నీళ్లు దొరకలేదు. నీళ్లు దొరికితే నీళ్లు దొరికిన తర్వాత నెక్స్ట్ ఐటెం ఏం కోరుకుంటున్నారు? ఆహారం కావాలట. ఆహారం దొరికితే మళ్ళీ వీళ్ళకి కర్రీ ఏం కావాలట? వీళ్ళని ఏం చేయాలి చెప్పండి. అసలు అసలు నేను అంటాను కరోనా కన్నా డేంజరస్ వ్యాధి వీళ్ళకి ఎందుకు వచ్చాయి చెప్పనా? ఇలా ఉంది వ్యవహారం. కరోనాకి 14 రోజులు కదా అబ్జర్వేషన్లో, ఇలా 14 రోజులు కాదు 1 డేలోనే ఫిగర్స్ లేచిపోయేవారు. 1 డేలోనే ఒక్కరోజులోనే వేల వేల మంది లేచిపోయారు. ఎందుకు? అలా ఉంది వైఖరి. ఇంకా ఏం చేస్తున్నారు చూడండి, 22వ వచనం. వారి దేవుని యందు విశ్వాసం ఉంచకపోయారు. ఆయన దయచేసిన రక్షణ యందు నమ్మిక ఉంచలేదు. ఎంత విడ్డూరమా, అనుభవిస్తూ దేవుడి నేళ్ళలోనే నడుస్తూ మేఘం కింద నడుస్తూ వాళ్ళు చెయ్యింది ఏంటట? నమ్మకం ఉంచలేదట. ఇప్పుడు ఉన్నది ఇలాంటి సంఘం బేసిక్గా ఉంది. క్రైస్తవులే క్రైస్తవులు అనే చెప్పుకుంటారు. దేవుడు అనేక కార్యాలు వాళ్ళు చేస్తారు, కుటుంబాన్ని కాపాడుతారు, వారి జీవితాన్ని ఆరోగ్యాన్ని కాపాడుతారు. కానీ దేవుడు అద్భుతాలు చేస్తారంటే నమ్మరట, దేవుని ఎందు విశ్వాసం ఉంచుతారట. ఇంకా ఏం చెప్తున్నాడు చూడండి, 31వ వచనం, త్వర త్వరగా వెళ్ళిపోతాం. దేవుని కోపం వారి మీదకి దిగెను, వారిలో బలిసిన వారిని ఆయన సంహరించెను. ఇశ్రాయేలులో యవనులను కూల్చెను. బలిసిన వారంటే వాడికి బాస కొవ్వెక్కిపోయిన వాళ్ళు ఏం చేశాడట? సంహరించాడు, నరికేశాడట. దేవుడు లెక్కలు ఎప్పుడు తప్పు కావచ్చు అండి. ఇంత జరిగినను వారు ఇంకనూ పాపము చేయొచ్చు. ఆయన ఆశ్చర్య కార్యములు బట్టి ఆయన నమ్ముకొనకపోయిరి. కాబట్టి ఆయన వారి దినములు ఊపిరి వలె గడిచిపోవచ్చేసింది. వారి సంవత్సరములు అకస్మాత్తుగా గడిచిపోవచ్చేసింది. వారిని ఆయన సంహరించినప్పుడు వారు ఆయనను ఎతికిరి. ఎప్పుడు ఎదుగుతున్నారట? మరలా చంపడం మొదలు పెడితే, చావు కళ్ళ ముందుకు వస్తే అప్పుడు వచ్చి అడుగుతున్నారట, ప్రభువా నువ్వేనే గొప్ప దేవుడు అని. పోనీ మారేరా అంటే 36వ వచనం, అయినను వారి హృదయములు ఆయన ఎడల స్థిరముగా ఉండలేదు. అయినను 39, కాగా వారు కేవలం శరీరులై ఉన్నారనియు విసిరి వెళ్ళి మరల రాని గాలి వలె ఉన్నారనియు ఆయన జ్ఞాపకం చేసుకుని అరణ్యంలో వారు ఆయన మీద ఎన్నో మార్లు తిరగబడరి. ఎడారి ఎందు ఆయనకు ఎన్నో మార్లు దుఃఖం పెట్టిరి. మాటి మాటికి దేవుణ్ణి శోధించిరి. మాటి మాటికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపము కలిగించిరి. ఆయన బాహుబలమైనను విరోధుల చేతులుండి ఆయన తమ్మును విమోచించినది దినమైనను వారు స్మరణకు తెచ్చుకోలేదు. మనసుకు ఉండే జాడ్యం ఏంటంటే అద్భుతం కావాలి, అద్భుతం కావాలంటే. కానీ అద్భుతం జరిగిపోయిన తర్వాత మరొక అద్భుతం కోసం చూసి దేవుణ్ణి ఏం చేస్తాడట? వదిలేస్తాడట. ఆశ్చర్య కార్యాలన్నీ మర్చిపోయారు. చివరికి వీళ్ళు ఎలా అయిపోయారంటే 52, అయితే గొర్రెల వలె ఆయన తన ప్రజలను తోడుకొని పోయాను. ఒకడు మందను నడిపించినట్లు అరణ్యంలో వారిని నడిపించిన వాళ్ళ ఆకారం, వారి యొక్క వ్యక్తిగత జీవితాలు, వారి యొక్క ఆకారాలు బలిసిన కొవ్వు వలె మారిపోయిన దేవుడు వీళ్ళ గొర్రెలు లాంటి వారని నడిపిస్తున్నారట. గొర్రెల్లాంటి వీరిని నడిపించే నాయకుడు ఎవరంటే దేవుని పక్షాన ఎవరు చెప్పండి? మోసే. ఈ మోసే అనేక మార్లు వింతలు చేశాడు. మోసే వింతలు ఎట్లా చేస్తాడంటే కర్ర చేత పట్టుకొని చేస్తున్నాడు. ఒకరోజు ఏమైందంటే, ఇప్పుడు బాగా వినండి, ఇసుకించిన ఇస్రాయేల్ సంఘం ఆయుధాన్ని బెత్తాన్ని చేతి పెట్టుకొని నడిపిస్తున్న ఇస్రాయేల్ నాయకుడు మోసే, వీళ్ళిద్దరిని దెబ్బతీసింది ఏంటి అంటే మీరు గుర్తుపెట్టుకోండి ఒక పరిస్థితి. ఏంటది? ఇప్పుడు చూడండి, సంఖ్యాకాండం 20వ అధ్యాయం, సంఖ్యాకాండం జాగ్రత్తగా వినాలి, 20వ అధ్యాయం 7వ వచనం నుండి, సంఖ్యాకాండం 20వ అధ్యాయం 7వ వచనం నుండి, నీవు నీ కర్రను తీసుకుని నీవును
నీ సహోదరులైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాట్లాడుము. అది నీళ్ళిచ్చును, నీవు వారి కొరకు నీళ్లను బండలో నుంచి రప్పించి సమాజమునకును వారి ప్రసూలకు త్రాగడానికి ఇమ్ము. యెహోవా ఆజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధి నుండి ఆ కర్రని తీసుకుని పోయిన భాగం. జరిగిన సందర్భం ఏంటి? తెగ చదివేశాం, తెగినేసాం ఈ సందర్భం. సండే స్కూల్ దగ్గర నుంచి వినేసాం ఇది. మొదటి నుండి మనం చూస్తున్నాం, నేను నువ్వు నాకు కనబడ్డావని చెబితే నమ్మరయ్యా అంటే నేను నీకు కనబడ్డానని చెప్పడానికి నా మహిమకు గుర్తు ముంగుర్తు నీ చేతికర్ర అన్నాడు. ఆ చేతికర్రత ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు. ఆ చేతికర్రతో నైలి నదులను ఎర్రగా మార్చేశాడు. ఆ చేతికర్రతో కప్పలు పుట్టించాడు. ఆ చేతికర్రతో మిడతలు, ఇంకా పేలు, వడగండ్లు, చీకటి అన్నీ చేశాడు. అదే చేతికర్రతో బండతో మాట్లాడమంటే కొట్టాడు. ఇప్పుడు నేను చెప్తున్నా, ఏ కర్రతో అయితే వండర్స్ చేశాడో ఇప్పుడు అదే కర్ర మోసేని ఏం చేసిందో చెప్పనా? పాలస్తీనకు నువ్వు ఎలా వెళతావో చూస్తానన్నట్టుగా అదే కర్ర అడ్డొచ్చింది. చూడండి, నేను మరలా చెప్తున్నా, కర్ర అనగానే బెత్తమైతే వాక్యాన్ని దేంతో పోల్చారు చెప్పనా? బెత్తంతో కూడా పోల్చారు. బెత్తాన్ని ఉపయోగించాల్సినట్టుగా ఉపయోగించకుండా అడ్డగోలుగా నా ఇష్టం వచ్చినట్టు ఉపయోగించేస్తాంటే ఏ వాక్యమైతే మనల్ని నడిపిస్తుందో అదే వాక్యం మనల్ని ఏం చేస్తుంది? కొడితే ఎనెదిరుగు చూడకుండా వెళ్ళిపోతాం. మోసేని పాలస్తీనాకు పోకుండా చేసింది ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఏ కర్ర అయితే అద్భుతాలు చేయించిందో ఆ కర్రే ఇప్పుడు పాలస్తీనాకు వెళ్ళకుండా అడ్డుగా వచ్చింది. ఎలా వచ్చింది? ఆయనలో అహం ఉంది. ఏమొచ్చింది ఆయన అహం అంటే? దేవుడు మాట్లాడమంటే వెళ్ళి ఏం చేశాడు? ఆ కర్ర తీసుకొట్టాడట. వాక్యం ఎలా ఉంటుందంటే బోధించినంతకాలం బాగానే ఉంటుంది, దాన్ని సరిగ్గా ఉపయోగించినంతకాలం బాగానే ఉంటుంది. నాకు నచ్చినట్టుగా విపరీతమైన వ్యాఖ్యానాలు ఇచ్చి మాట్లాడేస్తే అదే వాక్యం నన్ను నరకంలోనికి గెంటేస్తుంది. బోధకులు గమనించుకోవాల్సింది ఏంటంటే ఈ వాక్యం చేత అద్భుతాలు చేయొచ్చు. అద్భుతాలు అంటే పాపుల్ని మనం మార్చవచ్చు, తాగుబోతుని మార్చవచ్చు, ఇంకా ఎబిచారిని మార్చేయవచ్చు, వింతలు చేయొచ్చు. ఇదే వాక్యుని అడ్డగోలుగా ఉపయోగించి మొదలు పెడితే అదే బెత్తం నీ మీద పడడం ఖచ్చితంగా జరుగుతుంది. జరిగిన విషయం ఏంటి చెప్పనా? మోసే గూర్చి విచిత్రమైన మాట రాయబడింది 106వ కీర్తనలో. ఆయన కొట్టింది ఎందుకు? కొట్టింది ఎందుకంటే అహం అన్న మాట కన్నా మరొక కొంచెం వివరించి మాట్లాడుకునే మాట ఉంది. నేను దేవుని కొరకే కొడుతున్నానని కొట్టాడు. ఎవరు? ఇది ఎప్పుడు వినలా? చూద్దాం ఒకసారి 106వ కీర్తన, 106వ కీర్తన 32-33 వచనాలు. మొరీబా జలముల యొద్ద వారాయనకు కోపము పుట్టించిరి. ఎవరెవరికి కోపం పుట్టించిరి? ఎవరెవరికి కోపం పుట్టించిరి? ఇశ్రాయేలు సంఘం దేవునికి కోపం పుట్టించిరి. బాగా వినాలి సేవకులు, ఇంకా బాగా వినాలి. ఇశ్రాయేలు సంఘం దేవునికి కోపం పుట్టించిరి. సంఘం దేవునికి కోపం పుట్టిస్తే సంఘం మీద ఫైర్ అవ్వాల్సింది ఎవరు? దేవుడు. మధ్యలో ఫైర్ అవుతున్నది ఎవరు? అది మనకు అర్థం కావాల్సింది ఏంటంటే సంఘం దగ్గర అద్దులు మీరి ఎగస్టాల్ చేయకూడదు. అది గద్దించమంది గద్దించమన్నాడు చెప్పి నోటుకు వచ్చినట్టు మాట్లాడమనుకుని గుర్తుపెట్టుకోండి, ఆ నాలికి పని చేయకుండా చేస్తాడు దేవుడు. హద్దుల మేర కూడా సంఘం దగ్గర ఆయన కోపడతాడు, ఆయనకు హక్కులు ఉన్నాయి, అది ఆయన సంఘం, మధ్యలో మనం ఎక్స్టైల్ చేయకూడదు. మోసే చేసింది ఏంటంటే దేవుని కోపం వచ్చింది, దేవుడు సీరియస్ అవుతున్నాడు, దేవుని పక్షాన సీరియస్ చేయడు. అది అక్కడ మాట ఉంటుంది. అక్కడ 32 మొరీబా జలముల యొద్ద వారు ఆయనకు కోపం పుట్టించరి, కావున వారి మూలముగా మోసేకు బాధ కలిగిన, వారు మూలంగా మోసేకు బాధ కలిగిన, ఎవరి మూలంగా మోసేకు బాధ కలిగిన? ఇశ్రాయేలు మూలంగా. ఎందుకు? దేవుని కోపం పుట్టిస్తున్నారు. ఒక విధముగా దేవుని పక్షాన నేను వ్యవహరిస్తున్నానన్న ఫీలింగ్లోకి వచ్చాడు ఎవరు? మోసే. ఇది కూడా ప్రమాదమే.
ఈ మధ్య వింతైనా పోకడొచ్చింది. ఏమిటా వింతైనా పోకడంటే? వీళ్ళంటే దేవుని కాపాడేస్తారట. అంత లేదు. మరొక మాట ఏంటి చెప్పిన, దేవుణ్ణి ఎవరో కాపాడాల్సిన అవసరం లేదు, దేవుడిని ఎవడో నిలబెట్టాల్సిన అవసరం లేదు, ఆయన ఉనికి ఆయనకుంది. మోసే ఏం చేస్తున్నాడు చూడండి, మోసే ఏం చేస్తున్నాడు, మోసే చేస్తున్నది ఆయన కోపం పుట్టించేసరికి ఈయన మధ్యలోకి వచ్చి ఈయన బాధపడిపోయి ఈయన కోపం ఏం చేశాడు, కరదీసుని కొట్టాడట. సంఘం దగ్గర అద్దులు మీరు ఇష్టానుసారంగా మాట్లాడమో, కాని మాట మాట్లాడమో, కాని మాటలు నోటండి వచ్చాయో, వచ్చాయి ఎవరికి? మోసే గారికి. కాని మాటలు నోటండి వచ్చాయో, దేవుడు మాట్లాడమన్న మాటలు అద్దులు మీరు మాట్లాడమో. ప్రమాదం సంఘానికే కాదు, ముందెవరికి? మాట్లాడిన వాడికి కూడా. ఇప్పుడు నేను చెప్తున్నాను, దేవుడు అక్కడ ఎవరి మీద ఫైర్ అయ్యాడంటే ఇప్పుడు సంఘం మీద అవలా? హలో మిస్టర్, ఒకసారి ఇట్లా రా అన్నాడు, దూరం నుండి చూడు, బాగుంది ప్రభు, బాగుంది కదా భూభాగం, బాగుంది ప్రభు. ఇంకా విషయం చెప్పినా, మీ అన్నయ్య ఎలడు, నువ్వు ఎలరు, ఎందుకు ప్రభు? అర్థమవుతులే, కాని మాట మాట్లాడిన పరిశుద్ధత ఉన్న ప్రజల ఎదుట తగ్గించారు. దేవుని పరిశుద్ధతను బాగా వినండి, వ్యవహరించినట్లుగా వ్యవహరించకపోతే ఆయన క్యారెక్టర్ని క్యారెక్టర్గా చూపించకుండా మన క్యారెక్టర్ని మధ్యలోకి తెలిసి ఇష్టానుసారంగా నోటుకొచ్చినట్టు మాట్లాడితే మన ఇష్టాన్ని నెరవేర్చుకుంటే, నేను చెప్తున్నాను, ఆ దెబ్బ మామూలు ఉండదట. ఇస్రాయేల్ సంఘం యాటిట్యూడ్ ఎలా ఉంది? సంఘాన్ని గద్దించి కాదంట్లా, కానీ అద్దులు మీరకూడదు. సంఘాన్ని నడిపించాలి కాదంట్లా, కానీ నేను లేకపోతే సంఘం లేదనకూడదు. ఇస్రాయేల్ని ఎలా అయితే దేవుడు నడిపించాడో ఈరోజు సంఘాన్ని కూడా అలాగే నడిపించాడు. మోసే చేసిన తప్పు ఏంటి చెప్పిన, ద్రోహులారా అన్నాడు. మేము మీ కొరకు నీళ్లు రప్పించాలి, మేము నీ కొరకు ద్రోహుల, నువ్వే రప్పించింది, నువ్వే రప్పించింది. చాలామంది చేసేది ఏంటి చెప్పండి, మీ కొరకు మేము ప్రార్థన చేయం అంటున్నారు. చెయ్యరట, ప్రపంచం కొరకు ఆయాకిష్టాలు వద్దంటారు. మీ కొరకు మేము ప్రార్థన చేయం, చచ్చిపోండి అంటున్నారు. తర్వాత నీ కోసం ప్రార్థన చేసే రోజులు వస్తాయి దగ్గరలోనే, రావు చెప్పండి. ఒకడు అంటున్నాడు, నేను లేకపోతే ఎలా జరుగుద్ది అన్నాడట. నువ్వు లేకపోతేనే బాగా జరుగుద్ది, ఆ ఫీలింగ్ ఉంటే ఎలాగ ఉండేవాడు, వండిస్తాడా? ఉండేవరు దేవుడు ఉంచడు కావాలని గుర్తుపెట్టుకోండి. దేవుడు చేసే కార్యాలు ఎట్లా ఉంటాయంటే, ఎవడెక్కడ వరగాలో దేవుడు ఖచ్చితంగా ఎక్కడ వంచాలో ఆయనకు బాగా తెలుసు. గమనికి ఏంటంటే, క్రైస్తవులుగా మోసే గారు కొట్టాడట. ఎన్ని మార్లు కొట్టాడు? 2 మార్లు. ఇప్పుడు నేను ఈ అటెన్షన్ మనం ప్లే చేయాలి. బండను కొట్టడం కూడా దేవునికి నచ్చదు. ఎందుకో చెప్పిన, క్రొత్త నిబంధన అంది, ఆ బండ క్రీస్తే అంది. బండతో మాట్లాడు, బండతో ఇష్టం వచ్చినట్టే వ్యవహరించు. బండను కొట్టాడు, బండను కొడితే ఏమైంది? ఒకసారి కొడితే అయ్యింది. ప్రతిసారి బండను కొడతానంటే దేవుడు ఊరుకోడు. బైబిల్లో బండకు గుర్తు క్రీస్తు అయితే, యేసుక్రీస్తుని ప్రతిసారి సిలివేసేస్తాం మేము పాపాలు చేసేసి అంటే పైనన్న దేవుడు ఊరుకోడట. ఆయన ఒక్క మారే సిలువ వేయబడతాడు, ఆ ఒక్క మారే మనం తలలించాలి. ప్రతిసారి నా పాపానికి ఆయన సిలువ ఎక్కాలంటే ఆయన ఎక్కడు? ఈసారి ఎక్కేది ఎవరు? నువ్వు నేను. చూడండి బైబిల్ ఏమనుందో, ఏప్రిల్కి రాసిన పత్రిక చూద్దాం. ఏప్రిల్కి రాసిన పత్రిక 10వ అధ్యాయం అవచనం మీకు చూపించట్లా, బండ క్రీస్తు అన్నది కొరింది 10:14. ఏప్రిల్ పత్రిక 4:10 యేసుక్రీస్తు వారి యొక్క శరీరం ఒక్కసారి అర్పింపబడుడు చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్న ఒక్కసారి ఆయన శరీరము అర్పింపబడుద్ది. మాట్లాడమన్నప్పుడు ఒక్కసారి కొట్టకూడదు, ఎప్పుడో కొట్టే అయింది. ప్రతిసారి కొడతారంటే ప్రభు ప్రతిసారి మన కొరకు కొట్టబడడు. 26 మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపము చేసిన పాపమునకు బలి ఎకను
ఉండదు. పాపమునకి మరలా మరలా ఆయన బలి చేయబడడం జరగదు. ఇష్టం వచ్చినట్టుగా ఆయన ప్రతిసారి సిలువ వేయబడాలంటే అవ్వదు. ఆయన ఒక్కసారే సిలువ వేయబడతాడు. బండ దేనికి గుర్తంటే క్రీస్తు గుర్తైతే, ఆ మోసే దేనికి గుర్తంటే సేవకునికి గుర్తు, అక్కడ మాట వినని సంఘం సంఘానికి గుర్తు. ఈ నడుమ ఈ కల్లోలంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, క్రీస్తు నడ్డు పెట్టుకుని ఇష్టం వచ్చినట్టుగా బెత్తాననగా వాక్యాన్ని ఉపయోగించేస్తానంటే ఏమవుద్ది? అదే మనకు పెద్ద ప్రమాదం అవుతుంది. ఇశ్రాయేలు ఎలా దెబ్బతిన్నారంటే ఇప్పుడు చెబుతాడు ఎబ్రయేలు గ్రంథకర్త. వద్దాం ఇప్పుడు, అది అవలా, ఇంకా అవలేదంటే నేను బాధపడుతున్నారా? ఇంటికి వెళ్ళి ఏం చేస్తారు? ఏం చేయంగా? ఎంత 48 డేసా? అంతేనా? 45 48. ఏమి ఎరగదీసారు ఈ 48? ఏమి ఎరగదేం? ఇప్పుడు గంట ముందు వెళ్ళిపోయి ఎరగదీసేది ఏముంది? ఏమి ఎరగదేం? ఆ ఎరగదీసేది ఏదో ఎక్కడ ఎరగదీయాలి? ఇక్కడే వినండి చక్కగా. ఉన్న నలుగురైనా జాగ్రత్తగా విందాం. ఇదిగా ఎంతమంది? 400 మంది సుమారుగా వింటున్నారు. మీరు నలుగురే ఎక్కడ ఉన్నది? ఈ 400 మంది కోసం మీరు మొఖాలు సీరియస్గా పెట్టి జాగ్రత్తగా వినండి. ముగించుకుందాం. ఎబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. మరియు పరిశుద్ధాత్మ ఇట్లు చెప్తున్నాడు, నేడు మీరు ఆయన శబ్దము విని నేడలు అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనుకుడి 40 సంవత్సరములు నా కార్యములను చూసి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి. కావున నేను ఆ తరము వారి వలన ఇసికి మీరెల్లప్పుడూ తమ హృదయాలోచనలో తప్పిపోచున్నారు, నా మార్గములను తెలుసుకొనలేదు, కఠినాత్ములైపోయారు, ఆత్మ నడిపింపును వదిలేశారు, పూర్తిగా హృదయ ఆలోచనలు విడిచిపెట్టడం మానేశారు. హృదయాలు మరులు కొలపబడి ఇంకా నడిపింపబడుతున్నాయి గనక దేవుని మార్గాలు వాళ్ళకి అర్థం కాలేదు, మనకే అర్థం కాలేదు. ఎందుకు నాకు అర్థం కావట్లేదంటే నా లోకపు పోకడ ఆలోచనలు ఇంకా నాలో చావలేదు. ఇదే సీక్రెట్. గనుక నేను కోపంతో ప్రమాణం చేసినట్లు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి తిని. అక్కడ విశ్రాంతి అంటే ఏది? ఐగుప్తిని కఠినాత్మైన స్థలం అయితే అక్కడ విశ్రాంతి ఏది? కానాను భూభాగం. ఇప్పుడు మనకి విశ్రాంతి ఏది? నిత్యత్వం. ఆ రోజు వాళ్ళ పోలేనిది కానాను. ఇప్పుడు మనకు గుర్తుపెట్టుకోండి, వాళ్ళకన్నా గట్టిగా కోటింగ్ ఉండదట మనకి. ఎందుకో చెప్పనా? వాళ్ళకి అప్పటికి క్రీస్తు బాహాటంగా తెలియదు, వాళ్ళకి రక్త ప్రోక్షణ బాహాటంగా క్రీస్తుది తెలీదు, వాళ్ళకి ఇంత సంపూర్ణమైన జ్ఞానం అప్పటికీ అందింపబడలేదు. అరకొరగా నడిపింపబడుతున్న ఇస్రాయేలుకే తోలుదీసి అక్కడికి రానివ్వని అన్నాడంటే సంగమా, ఇన్ని తెలిసి రక్త ప్రోక్షణ జరిగి ప్రభు మన కొరకు ఇంత త్యాగం చేసి ఇంత జ్ఞానం రోజు రోజుకి మనకు అందింపబడి ఇంత ఆత్మ నడిపింపు మనకి ఇస్తున్నా, మన హృదయ ఆలోచనలు మారకుండా ఆయన మార్గాలు విడిచి తిరిగితే నిత్యత్వంలోకి వెళ్ళే గ్యారంటీ కల్లోలంలో ఎంతమందికి ఉందో చెప్పండి. కరోనాలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఈ టైంలో ఈ అడావుల్లో ఉన్నాం కదా, ఈ అడావుల్లో ఉన్న మేము ఆ టైంలో ఆయన వచ్చేస్తే ఏమైపోతాం? మన నిరీక్షణ ఎప్పుడు ఆయన రావడమా నేను పోవడం ఉండాలి తప్ప. ఇవన్నీ చూసుకుంటూ కూర్చుంటే పప్పు రుబ్బినట్టు ఉంటుంది వ్యవహారం. ఆవిడ అదే చేస్తుందట ఎవరు? సీరియస్గా రుబ్బేస్తుందట ఎవరు? ఇప్పుడు ఆ 24వ అధ్యాయం అంతా మీరు ఎగ్జాంపుల్ చూడండి. ఎగ్జాంపుల్ మారుతుంది కానీ కంటెంట్ మారదు. మీరు గమనించండి కావాలంటే, బాధ్యత కలిగినోడు బాధ్యత లేనోడు అంతే కంటెంట్. యజమాని రావడం, ఆవిడ ఏం చేస్తుందంటే సీరియస్గా తిప్పేస్తుందట ఏంటి పప్పు. మరొక ఆవిడ ఉందట ఎవరు? ఆవిడే పప్పు రుబ్బుతుంది. కానీ ఆమె విజన్ వేర్రు. గమనించాల్సింది ఏంటంటే, పప్పు రుబ్బుతున్న అత్త కోళ్ళ తప్పిపోయింది ఎవరు? అత్తగారు కదా, సీనియర్ అంతే, ఇంకా అలాగే ఏడుస్తుంది. ఆవిడ చెప్పి ఆవిడ తిప్పుతుంది. అలా తిప్పుతూ ఉంటే చూడండి ఎలా అవుతుందో, ఆవిడ ఎవరి కొరకు పప్పు రుబ్బుతుంది? వాళ్ళ యజమాని కొరకు, కుటుంబం కొరకు. సీరియస్గా గారెలు వేయాలా పొంగడాలు వేయాలని తిప్పేస్తుంది ఆవిడ. ఈవిడే తిప్పుతుంది ఎవరు? కోడలు. కానీ ఈవిడ చూడండి, ఆ పనిలో ఉన్న ఆమె హృదయం ఎక్కడుంది? ఎన్నో జరిగిపోతాయి చుట్టూ, ఎన్నో జరుగుతాయి.
ఎన్నో వస్తాయి పోతాయి. నా హృదయ స్పందన, నా నిరీక్షణ ఎప్పుడు, నా నిరీక్షణ ఎక్కడ ఉండాలి? ఆయన వస్తాడు, ఆయన వస్తాడు అని బతుక. నా నిరీక్షణది పప్పు రుబ్బుతూ ఉండిపోతే ఏమవుద్ది? పప్పు పప్పే, ఇంకా పప్పు రుబ్బుతూ ఉండిపోయారట. అలా ఉండొచ్చా? అలా ఉండకూడదు. యజమాని ఉన్నాడు, దాసులు ఉన్నారు. యజమాని ఎప్పుడో వస్తాడు అన్నాడట. హఠాత్తుగా వచ్చాడట. ఏం చేశాడంటే, స్నానం చేయలేదు, అన్నం పెట్టట్లేదు, ఏమి చేయట్లేదు. ఏమి చేయడాడు? సర్టిఫికెట్ నరికేయండి అంటాడు. ఇదే కఠినత్మైన పదం ఉంది అక్కడ, కఠినమైన పదం. నరికేయండి ఆ సెట దోసండి అన్నాడు. ఇస్రాయేల్ సంఘం చేసిన తప్పు ఏంటంటే, వెళ్దాంలే వెళ్దాంలే, జరుగుద్దిలే, చేయకపోతే ఏం చేస్తాడు తీసుకొచ్చినాడు, మాకు ఆహారం ఇవ్వకపోతే ఏం చేస్తా. సనుగులు ఎక్కువైపోయాట. వెళ్ళారా? వెళ్ళలా. ఏమయ్యారు? ఏమయ్యారు? ఇప్పటికి సేవల సాక్ష్యాలు కూడా లేవు. ఇస్రాయేల్ ఏమైనా తెలీదు. ఏవో కొన్ని కొన్ని శవాలు వచ్చినో లేదు తప్ప, ఎరుసలేము పరిసర ప్రాంతాల్లో అరణ్యంలో ఏమైపోయారు ఎవడో తెలియదు. చెప్పండి, ఏమైపోయారు? ఆ క్రీస్తు పునరుద్ధానంలో కనపడడం తప్ప, క్షమించండి, ఆ క్రీస్తు రాకడలో పునరుద్ధానపు గడియలు జరిగినప్పుడు తప్ప, ఏ శవం ఎక్కడుంది ఎవడికి తెలియదు. అసలు మోషే గారిది ఎక్కడుందో సరైన అడ్రస్ కూడా లేదట. ఇంకా ఏం జరుగుతుందో చూడండి. ఈ పదాలు చాలా అవసరం, ముగించుకుందాం. సహోదరులారా, జీవం గల దేవుని విడిచిపోవు నట్టి విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఎవనయందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి అంటున్నాడు. ఎవరిని చూపిస్తున్నాడు? ఇస్రాయేల్. ఎవరిని చూడమంటున్నాడు? విశ్వాసుని. ఎవరి విశ్వాసులు? సీనియర్స్. ఏం జరుగుతుంది? ఎబ్రీ పత్రిక బ్యాక్గ్రౌండ్ ఏంటి? తలకాయలు నరికేస్తున్నారు, మృగాలకి ఇసిరేస్తున్నారు, రోజు రోజుకి శిరసాల పాలు చేస్తున్నారు, కళ్ళ ముందు క్రైస్తవులు అయిన వారిని చంపేస్తున్నారు. ఇవి చూసి మీరు కంగారు అయిపోకండి. దొరకాల్సింది దొరకట్లేదని, రావాల్సిన సౌఖ్యం మీకు ఉండట్లేదని వీటిని చూసి మీరు టెన్షన్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇలా టెన్షన్ అయిపోయే మన పితరులందరూ ఏమైపోయారు? చచ్చిపోయారు. ఎబ్రీ సంఘమా, మీరు అలా చేయకండి అంటున్నట్టు. మీరు అలా చేయకండి. నేడు మీరు ఆయన శబ్దము వినిన యెడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచకుండని ఆయన చెప్పెను గనుక, పాపం వలన కలుగు భ్రమచేత మీలో ఎవడును కఠినపరచబడకుండినట్లు. నేడను సమయం ఉండగానే ప్రతి దినము ఒకనికి ఒకడు బుద్ధి చెప్పుకుని ఏలయనగా, మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపెట్టిన ఎడల క్రీస్తులో పాలువారుమై ఉందుము. ఎంత మంచి మాట అన్నాడు చూడండి. పాపము వలన కలుగు భ్రమ. పాపం ఎలా ఉంటుందట? బాగుంది, అది భ్రమ. పాపం ఎలా అలవాటు అవుద్దంటే, ఒక రచయిత అంటాడు, తినొద్దన్న చెట్టు దగ్గరికి వెళ్ళి దాన్ని ఇంకా అలాగే చూసేవానికి ఏమవుద్ది? ఏమవుద్ది చెప్పు? తిని బాగుందని, అదే భ్రమ. చూడొద్దన్న చూసేవాడు నీకేమనిపిస్తుంది? నెక్స్ట్ ఫైల్ ఓపెన్ చేయి అనిపిస్తుంది. ఉండొద్దు దాని దగ్గర ఉన్నావనికి ఏమవుద్ది? ఉండాలనిపిస్తుంది. పాపమట పర్లేదులే అంటదట, భ్రమ. దేవుడు పండు తినొద్దు అన్నప్పుడు అవ్వాదంలో చెట్టాం అలాగే చూస్తున్నారు అనుకోండి, ఏమవుద్ది? సాధన రావాల్సిన అవసరంలా, మీరే తెంచుకుని తినేస్తారు, తినరు. పాపం ఎలా అలవాటు అవుద్దంటే, భ్రమ 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 ఏదో ఉందనుకుంటాడు. అలాంటి భ్రమలోనికి మీరు వెళ్ళకండి. అలాంటి భ్రమలోనే మన పితరులు చచ్చిపోయారు. నేడని ఉండగానే ప్రతి దినం ఒకడికొకడు బుద్ధి చెప్పుకోండి. నేడనే సమయం, నేడనే సమయం. ఈరోజు బతుకున్నామంటే నువ్వు బాగాలేదా, నేను బాగాలేదా, ఒకరికొకరు హెచ్చరించుకొని క్రీస్తులో మనం పాలువారమై ఉన్నామా లేదని జాగ్రత్త చేసుకోవడానికి బదులు మనం చేస్తున్న పని ఏంటి? ఇలాంటి బాధ వచ్చేసింది. ఏంటి మనం చేసే పని ఏంటి చెప్పండి? టెస్ట్ చేయించుకున్నాం బ్రదరు, అయిన తర్వాత చేయించుకుందాంలే. మనం చెయ్యాల్సింది, హెచ్చరించుకోవాల్సింది అని చెప్పండి. నేడనే సమయం ఉండగానే నేను అలా ఉన్నానా లేదా, అరే రోజు రోజుకి పరిస్థితులు ఇలా మారిపోతున్నాయి, ఈరోజు ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు, పోయే నేను సిద్ధమైపోయిన ఈ పరిస్థితుల్లో నేను ఎలా ఉన్నానో ఎప్పటికప్పుడే ఎదుటోడైనా నన్ను గద్దించాలి, నేనైనా వాడిని గద్దించాలి. గమ్మత్తు ఏంటంటే, మనల్ని ఎవడైనా గద్దిస్తే మనకు నచ్చదు. అందుకే మనం ఇందులో పాలువారే ఉండం, క్రీస్తులో పాలువారమే ఉండం. బుర్రతిరిగిడి వ్యవహారం ఏంటంటే, నువ్వా మాకు చెప్పొచ్చింది అంటారు. ఇక్కడ చెప్పరు, అప్పుడు చెప్తారు. ఎక్కడ చెప్పండి? అందరి అడ్రస్ అదిలో ఉంది నరకు, అక్కడ చెప్తారు. అక్కడ వద్దన్నా. ఏం చెప్తారు చెప్పనా? చెవులే కదా గట్టిగా, సరే నీవును
మావలే వాడికి బాస పనికి మాలిన వాడు అయిపోయావా బ్రదర్, 2 గంటల క్లాస్ ఉన్నావు కదరా అని అడుగుతాడు. ఆ రోజు చెప్తాడు, ఆ రోజు చాలా ఇంపుగా ఉంటాయి మనకి, అయ్యో నా సహోదరుల ఆత్మలు ఏమైపోతాయండి, ఏమైపోతాయి, మాయమైపోయి నీ దగ్గరికి వస్తాయి, అవే అయిపోతాయి, ఇక్కడ ఉన్నప్పుడు వినకపోతే అదే అయిపోద్ది, గద్దెంపుని స్వీకరించలేని వాడు నేను చెప్తున్నాను, వాడి నరకానికి పాత్రుడు. నీలో ఇది బాగాలేదు అన్నప్పుడు థ్యాంక్ యూ బ్రదర్, ఖచ్చితంగా సరి చేసుకుంటానా, బాగాలేదా ఈ రెఫరెన్స్ చూడు అన్నవాడు నిన్నేమనలే, బాగాలేదా మరి మోసే అలా చేశాడంటే, మోసేకి పోయింది కానానే, మనకు పోయేసేటి కానాను కాదు, మనకు ఏకంగా నిశ్చితమే పోతుంది. గమ్మత్తు ఏంటంటే మోసే మరలా అడుగెట్టాడు యేసుక్రీస్తు వారి దర్శనానికి వచ్చినప్పుడు, మోసే ఏలియాలు వచ్చారుగా రూపాంతరమైన కొండ దగ్గర అడుగు పెట్టాడు ఆయన, ఆశ ఎలాగ నెరవేరింది, ఆయనకి పోయింది కానాను భూభాగమే, మనకు పోయేది ఏకంగా పరలోకమే పోతుంది. నేను అంటాను ముగించుకునే ముందు, మోసే గారిని చూసి మనం నేర్చుకోవాల్సింది, సంఘాన్ని చూసి మనం నేర్చుకోవాల్సింది, వారు 40 సంవత్సరాలట ఏం చేశారంటే కోపం పుట్టిందన్నాడు, కోపం. మోసే నాయకత్వంలో ఉన్న భాగమే అండి, మోసే నాయకత్వంలో ఉన్న సంఘం మీద ఇంత సీరియస్ అయితే క్రీస్తు నాయకత్వంలో ఉన్న సంఘం ఆయన అనుకున్నట్టుగా వ్యవహరించకపోతే ఆయన ఎంత సీరియస్ అవుతాడో ఒకసారి లెక్కలేయండి. ఇంతకు మించి పెద్ద మాట వైరాగ్యం మనకు అవసరం లేదు మన భక్తికి. మోసే నాయకత్వంలో మరణకరమైన పరిచర్య లాస్ట్ వీక్ జరిగింది, మరణకరమైన పరిచర్యలను ఎంత సీరియస్గా ఉంటే ఇది జీవాత్మ జీవం అనేకులను జీవింపజేసే పరిచర్య, ఇందులో మనం నెగ్లెక్ట్ కొంటే మనల్ని ఏం చేయాలి. ఇంత విన్న తర్వాత కూడా మేము ఆహారం తర్వాత మేము కూడా దూరం చేయడానికి రెడీ అయిపోతాం అంటే ఇంక మనల్ని ఏం చేయాలి చెప్పండి. మేము దూరం చేయలేదంటే నీ వ్యవహారం దూరం చేసే వ్యవహారమే, అది చేయకపోతే నువ్వే దూడలో ఉన్నావు అంతే కదా, అది ఎలాగ మాట్లాడదో మనం మాట్లాడము అంతే కదా. వద్దు ఆ యాటిట్యూడ్ మంచిది, అది ముగించుకునే ముందు ఇంకా 16 విని కోపం పుట్టించిన వారెవరు? మోసే చేత నడిపింపబడి ఐగుప్తుల నుండి బయలుదేరి వచ్చిన వారు అందరే కదా, ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపగించను, పాపం చేసిన వారి మీదే కదా, వారి శవములు అరణ్యములో రాలిపోయిన ఆకులు రాలిపోయినట్టు రాలిపోయినట్టు వారి జీవితాలు. నెక్స్ట్, తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణము చేసెను? అవిధేయులైన వారిని గూర్చియే కదా, కాగా విశ్వాస అవిశ్వాసము చేతనే వారి ప్రవేశింపలేకపోయిరని గ్రహించుకొనుచున్నాం. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించమని వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనా ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోయినేమని భయము కలిగి ఉందము. విశ్వాసములు ఉండాల్సింది ఏంటంట, భయము నేను జాగ్రత్తగా ఉన్నాను లేదా, నేను జాగ్రత్తగా ఉన్నాను లేదా, నేను ఎట్లా ఉండాలని భయం కలిగి ఉండాలి. నాకేంటి అనుకుంటే బుద్ధి లేని కన్నీలం అవుతామట, పర్వాలేదులే ఎలిగేస్తున్నాయి అంటే అక్కడ ఉన్న మాట ఇక్కడ కూడా రాయబడింది, తా నిలుచున్నానని చెప్పుకున్నవాడు పడిపోకుండా చూసుకోవాలట. విశ్వాస విషయంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే భయము కలిగి క్రీస్తులో మనం వెంబడించాలట. ఆయనకు నచ్చుతున్నానా లేదా, ఆయనకు నచ్చుతున్నానా లేదా, ఎప్పటికప్పుడు మన కొలత అదేనట. ఇశ్రాయేలు చేసిన తప్పు మనం చేయకూడదట. వీటన్నిటికీ ముగింపుగా ఆత్మీయ సారాన్ని ఇస్తూ చంపు చెల్లుమనిపోయి ఒక ముగింపు స్టేట్మెంట్ ఇస్తాడు పౌలు గారు, అది చూసి ముగించుకుందాం. కొరింథీయులకు రాసిన 1 10వ అధ్యాయం పోలిక ఎంత బాగుంటుందో చూడండి. కొరింథీయులకు రాసిన 1 10వ అధ్యాయం మొదట వచ్చినట్టు, సహోదరులారా ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అది ఏదనగా ఆశాప కీర్తనలాగా ఉందో చూడండి. అది ఏదనగా మన పితరులందరూ మేఘమ కింద ఉండిరి, వారందరూ సముద్రంలో నడిచిపోయిరి, వారందరూ మోసేని బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారము భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయము పానము చేసిరి, ఇహలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టులుగా ఉండకపోయారు కనుక అరణ్యములో సంహరింపు. ఇది విడ్డూరమైన మాట. ఎంత విడ్డూరమైన మాట అంటే మేఘం కింద నడిచారట, అరణ్యములో పాలు పంపులు పొందారట, బండలో నీళ్లు తాగారట, చక్కటి మోసే నాయకత్వంలో నడిచారట, అయినా దేవునికి ఇష్టులుగా
ఉండకపోయారట. ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారట. మోసే నాయకత్వంలోనే ఇంతలా జరిగితే సీరియస్ తీసుకుంటే దేవుడు. ఇప్పుడు క్రీస్తు నాయకత్వంలో నడిచి ఆయన బండలో ఆ రోజు వారు ఆత్మీయంగా తాగితే ఏకంగా ఆయన జీవజలాలు నేరుగా మనం అందుకుంటూ ఆ రోజు మేఘం కింద వారు ఎర్ర సముద్రంలో బాప్తిసాలు తీసుకుంటే మనం నేరుగా నీటి బాప్తిసాలు తీసుకుని ఆత్మను పొందుకోవడానికి అర్హత సాధించి క్రీస్తుకు మాటిచ్చి కూడా మనం మాట తప్పితే వాళ్ళనే నరికేసినట్టు మనల్ని వదులుతాడు చెప్పండి. అందుకే ఏమన్నాడు చూడండి, వారందరూ నశించిన ప్రకారం మనం చెడ్డవాడిని ఆశింపకూడినట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉండవి. చెడ్డవాటిని ఆశించి, చెడ్డవాటిని ఆశించడం అంటే జరిగిన విషయాలు కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు మనం బ్రతుకులను సిద్ధం చేసుకోవాలన్న బాధ్యత మనకు లేకుండా వాళ్ళు చేసింది ఏంటంటే తినేసి ఎగిరేయాలనుకున్నారట. మనం చేసింది ఏంటి చెప్పండి, కరోనాలో కూర్చొని సేమియా కాచుకోవాలి, ఎండి చేపలు పులుసు పెట్టుకోవాలి, ఇది కంగారు మనందరికీ. తినేసి ఎగిరేశారట, ఎగిరేసి దూడ ముందు వాళ్ళు చేసుకున్న దూడ దాని ముందు ఎగిరి గంతిలేశారట. ఇది కూడా ఏమై ఉందంటే ఇది కూడా విగ్రహారాధకులే. వాళ్ళు చేసిన తప్పు మనం చేయకుండా ఉండడానికి వాళ్ళు చేసింది ఏంటంటే వాళ్ళ సుఖభోగాలు అనుభవిస్తున్నప్పుడు విచారం చేశారట. ఈ లాక్డౌన్ సమయంలో నేను చెప్తున్నాను, దేవునికి ఇష్టమైనట్టుగా వ్యవహరించకపోతే మనం చేసేది ఏంటి చెప్తున్నా, ఆధ్యాత్మిక వ్యభిచారం చేస్తున్నాం అన్న సంగతి మర్చిపోకండి. ఏం చేస్తున్నాం, ఇంటికాడికి వచ్చింది కాలయాపన, చస్తాం ఆ టీవీల ముందు పడిపోయి, చస్తాం ఆ సెల్ ఫోన్లు పట్టుకుని, చచ్చిపోతాం సోదుకోరలు పెట్టుకుని. నేను చెప్తున్నాను, చచ్చిపోతాను ఒకరోజు. ఈ బాధ్యత మనకు లేకపోతే మరణ కోసం ప్రపంచం అంతా ఇలా తిరుగుతున్నప్పుడు ఇప్పటికీ మన కల్లోలం ఆపి మన కంగారు మన ఆతృత నిరీక్షణకు రెడీ అవ్వడం మానేసి ఇలాంటివన్నీ ఆలోచించుకుంటూ కూర్చుండిపోయామంటే అసలు మనం క్రైస్తవులు అన్న ప్రశ్న కూడా మనకు రావాలి. చెప్పాల్సినట్టుగా చెప్పకుండా బెత్తాన్ని వాక్యాన్ని అడ్డగోలుగా ఉపయోగిస్తే మోసే నష్టపోయిన ఆయనకి జీవితం ఉంది. మనం నష్టపోతే మనకు జీవితం లేదు. నడవాల్సిన విధంగా నడకపోతే సంఘం రాలిపోయింది. ఈరోజు కూడా మనం నడవలసిన విధంగా నడవకపోతే నరకంలో మనం ఏమవుతాం, రాలిపోతాం. అందుకే ఇవన్నీ మనకి ఎలా ఉన్నాయంటే దుష్టాంతములుగా ఉన్నవి. నేడన్న దినం ఉండగానే ఆయన విశ్రాంతిలోనికి మనం ప్రవేశించాలట. నేడన్న విశ్రాంతిలోనికి మనం వెళ్ళడానికి మనకన్నా ముందు మన ప్రధాన యాజకుడు వెళ్ళిపోయాడట. ఆ ప్రధాన యాజకుడానికి ఏదో అర్హత ఉండి వెళ్ళిపోలేదు. ఆయన మన బలహీనతలు ఎరగనివాడు కాడు అంటాడు రచయిత. ఆయనకి ఏ బాధ ఎలా ఉంటుంది ఆయనకు తెలుసు, మనుషులు ఎక్కడ ఇబ్బంది పడతారో ఆయనకు తెలుసు. అవన్నీ అనుభవపూర్వకంగా ఎరిగి వీటన్నిటికన్నా వీళ్ళకి బాధ ఏంటంటే వీళ్ళ శత్రువు మరణం. దాన్ని విరిచి మీరు దాని గురించి ఆలోచించకండి. నా యందు విశ్వాసం ఉంచిన వాడు మరలా ఇక మరణించడు అన్నాడు. ఆ రోజు ఆయన వచ్చినప్పుడు ఆయన పునరుద్ధానంలో మనం అందరం లేచిపోతే ఇక మరణం అనేది మన మీద ఏలుబాటు లేదు. ఆ రోజు మరణమా నీ విజయం ఎక్కడ, మరణపు ముళ్ళు ఆ రోజు ఎరవబడుతుంది. ఆయన ఇరుసు చూపించాడు. ఆ అనుభవంలోనికి ఆయన వచ్చిన తర్వాత మనం వెళతాం. ఆయన విశ్రాంతిలోనికి వెళ్ళిన ప్రకారం మనం కూడా అదే ప్రకారం విశ్రాంతిలోనికి మనం ప్రవేశించాలి. ఆయన ఎలా వెళ్ళాడు మనకు తెలిసిన శ్రమలన్నిటికుండా ఆయన వెళ్ళాడు. ఆయన ఎక్కడ దేవుని చిత్తాన్ని పక్కన పెట్టలేదు. మనం కూడా ఆయన వలె ఆయన అడుగుజాడలో నడిచిపోతూ ఆ విశ్రాంతిలోనికి నిత్యత్వంలోనికి మనం వెళ్ళడానికి నేడనే దినం ఇంకా ఎదురు చూస్తూనే ఉంది. గ్రహించిన వాడు ధన్యుడు, గ్రహించిన వాడు. ఇంకా క్రైస్తవుడు విశ్రేయుడు అనుకున్న భ్రమలో ఉన్న అన్యుడు. జర జాగ్రత్త, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందరం మా తండ్రి దేవా, ఈ గంభీరమైన సంగతుల తండ్రి మమ్మల్ని ప్రేమించి, ఈ కరోనా కల్లోలంలో తండ్రి క్రైస్తవులను ప్రేమించి తండ్రి, సరి అయిన క్రమం ఎలా ఉండాలో తండ్రి ఇస్రాయేల్ దృష్టాంతాలు ఎత్తి తండ్రి మాతో మీరు మాట్లాడినందుకు మీకు వందనములు దేవ. వాక్యాన్ని తండ్రి ఏ విధముగా ఉపయోగించాలో మాకు తెలియలేనప్పుడు తండ్రి మమ్మల్ని రక్షించి తండ్రి మా జీవితాలు అద్భుతాలు చేసిన ఈ వాక్యమే తండ్రి మా జీవితానికి నిత్యత్వానికి అడ్డొస్తుందని తండ్రి మోసే ద్వారా మాకు నేర్పించారు దేవ. అర్థమైన వారందరూ తండ్రి ఆ బాధ్యత కలిగి వ్యవహరించడానికి సహాయం అనుగ్రహించండి దేవ. వందల మంది మీ పిల్లల తండ్రి ఈ వాక్యాన్ని వింటున్నారు తండ్రి, మా సహోదరులు, మీ కుటుంబం తండ్రి, వారందరినీ తండ్రి నిరీక్షణీయందు తండ్రి, రోజు రోజుకి ఆశలు పెంచుకుని తండ్రి, మీ కుమారు రావడమా మేము రావడమా రెండింటిలో ఏది జరిగినా తండ్రి సజీవులకు మృతులకు తీర్పు తీర్చడానికి ఆయన సిద్ధంగా ఉండడానికి గుర్తిరుగు తండ్రి. బాధ్యత కలిగిన కన్యగా వ్యవహరించడానికి తండ్రి మా అందరినీ సిద్ధం చేస్తున్నందుకు మీకు వందనములు తండ్రి. విన్న వారందరినీ మీ అదృష్ట హస్తముల చేత కాపాడండి. ప్రతి పరిస్థితుల్లో మీరే మహిమ పొందుకోండి.
ఈ మాటలు అర్థం చేసుకున్న తండ్రి ప్రతి సేవకుడు విశ్వాస తండ్రి తగినట్టుగా వ్యవహరించి సంఘాన్ని ఆరోగ్యకరమైన వాతావరణంలో నడిపిస్తారని కోరుతూ అర్థిస్తూ క్రీస్తు నామాన్ని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. సెలవు.